అమ్మాడియో. చిల్లర కేడీలు అల్లాడిపోవాలి గుమ్మాడియో. ఏడుకొండలవాడ వెంకటరమణ, షిరిడి సాయినాథ, త్వరలో నేను ఎస్ఐ అయ్యేటట్టు చూడు తండ్రి. యమ్ము నిశ్చయమ్మురా, భయము లేదురా. జగ్గంబ డెస్క్ రాళ్ళపంతులు ఇచ్చిన రాయి వర్కౌట్ అవుతోంది. కారు నీ డ్యూటీ ఏమిటి? చిన్నగా రోడ్డు మీద వెళుతూ ఉండడం, లేదా ఓ ఇంటి ముందో ఆఫీసు ముందో షెడ్లోనో నోరు మూసుకుని పడుకోవడం. అటు ఇటు ఇటు కాకుండా ఓ గుట్ట కింద ముందుకు వెనక్కు ఊగుతున్నావంటే దీని భావమేమిటి తిరుమలేశ? లోపలెవడో దుకాణం పెట్టాడు. ఆ దుకాణం పెట్టిన వాడి టొప్పారం లేపేసి ఎస్ఐగా ప్రమోషన్ కొట్టేస్తా. బయట ఈ కంపెనీ చూడలేను. ఎస్ఐ కరకొట్టుకురావని నీ బాస్ని మర్యాద లేకుండా ఏంటి చిచ్చి ఊరికి నీతి చెప్పవలసిన రక్షణాధికారి అయ్యుండి పట్ట పగలు ఇంత నీచానికి ఉడిగడతావా? చాలే ఊరుకోయ్యా, మరి ఆవిడ ఊరికెళ్ళింది. మీ ఆవిడ ఊరెళితే ఒక అమాయకపు అంబాలికను కారులు పద స్టేషన్ కై స్టేషన్ కా షటప్ షటప్ గిటప్ జిస్ స్టేస్ మే గంగా బహ్దీ హై పద స్టేషన్ కై చెప్తా. మర్యాదగా వదలకపోతే నేను సస్పెండ్ చేస్తాను. జగ్గమ్మ డిస్క్ అందరూ దొంగల్ని పట్టుకుని ఎస్ఐలు అవుతారు. అలాంటిది ఎస్ఐయే నాకు దొంగగా దొరికారు. ఇటువంటి సువర్ణ అవకాశం చరిత్రలో మరెవరికీ రాదు. సార్ నన్ను క్షమించండి. ఒకవైపు వృత్తి ధర్మం, మరొక వైపు స్నేహధర్మం, ఈ రెండింటి మధ్య రెక్కులు తగిన పచ్చి అగిలగిలా కొట్టుకుంటున్నాను. వృత్తి కలిచింది. యు ఆర్ అండర్ అరెస్ట్. పట్టేశా దొంగను, పట్టేశా ఎస్ఐగా ప్రమోషన్ కొట్టేశా కొట్టేశా. వెంకటరమణ, ఒరే వెంకటరమణ, అబ్బా నీ పిచ్చి కలలతో చంపేస్తున్నావురా బాబు. చూడు ఇలా కలలుగంటూ పడుకుంటే ఎస్ఐగా పైకెళ్ళటం కాదు, హెడ్ నుంచి జారి దిగదారి కానిస్టేబుల్ లెవెల్ పడిపోతావు. పిన్ కోడ్ లేని పోస్ట్ కార్డ్ లా పాతికేళ్ళ నుంచి ఇలాగా ఒకే పోస్ట్ లో ఉంటా అనుకున్నావా మామయ్య? ఉండను, త్వరలోనే ఎస్ఐ తీరుతా. నువ్వు ఉద్యోగంలో చేరిన తర్వాత దొంగను పట్టడం కాదు కదా, కనీసం ఇంట్లో తిరిగే ఎలక పిల్లని పట్టడం కూడా చూడలేదు నేను. అందరూ పప్పులో కాలేస్తే నువ్వు తప్పులో కాలేసావు మామయ్య. ముద్రలు కుట్టి కుట్టి నీ మెదడు ముద్దు పారిపోయింది. ఆఫీసర్ల కళ్ళు పట్టినా అరడజలు కేసులు పట్టినా ప్రమోషన్ రాదు. చూసావా రాయి, ఇష్టంతో నా స్టేటస్ మరిపోతుంది. రాయి ఉంటే మనుషులు రేజ్ అయిపోతారు, పోలీసులు ఇప్పుడు ఎస్ఐలు అయిపోతారు. ఈ రాళ్ల పద్ధతి ఏమో నచ్చలేదు. నువ్వు ఎస్ఐ అవుతావో లేదో నాకు అనవసరం. కస్తూరిని పెళ్లి చేసుకుంటావో లేదో చెప్పు. నీ ప్రమోషన్ కి నా కూతురు పెళ్లికి లింక్ పెడితే మాత్రం కుదరదు. అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేస్తావని అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను. నేను అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని హార్ట్ అటాక్ తెచ్చుకోక మామశ్రీ. నా గృహంలో గ్రహాలన్నీ కలిసి వచ్చినప్పుడు ఎస్ఐ తీరుతా, ఆ తరువాత నీ కూతురు మెళ్ళో తాళి కడతా. విన్నావుగా గంట, ఇంకా డౌట్ ఎందుకు కంట, త్వరలోనే ఎస్ఐ తీరుతానంట. మహారాజశ్రీ దేవుడి గారికి నమస్కారాలు. ఇక్కడ అందరూ క్షేమం, నేను తప్ప. ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఎన్ని పూజలు చేసినా నువ్వు నా గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఏడాదికోసారి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు గాని మా బావతో నా పెళ్లి జరిపించడం లేదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. మా హెడ్ బాబు ఎస్ఐ అయితే గాని పెళ్లి చేసుకోనని పట్టుపట్టు కూర్చున్నాడు. అంచేత నువ్వు ఎలాగైనా ఈ ఉత్తరాన్ని టెలిగ్రామ్ గా భావించి మా బావ ఎస్ఐ అయ్యేలా చూడు. ఈ భక్తురాలి బాధ అర్థం చేసుకుని తప్పకుండా మా బావని ఎస్ఐ చేస్తావని ఆశిస్తున్నాను. పార్వతమని అడిగానని చెప్పు, ఆవిడ తెలియకుండా గంగమ్మను అడిగానని చెప్పు. రాళ్ల పంతులు గారు ఇదేనండి? నేనే రాళ్ల పంతుల్ని. ఏం కావాలి నాయన? నాకు పెళ్ళై పదేళ్ళు అయిందండి, కానీ పిల్లలు లేరండి. ఉండరు. ఎందుకట? హేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు, అందుకే మీ ఆవిడికి కడుపు నిలబడలేదు. కాశ్మీర్ కటింగ్ స్టోన్ ఇస్తాను, కరెక్ట్ టైంలో పెట్టుకో. ఆపరేషన్ చేయించుకున్నా ఆగకుండా పుడుతూనే ఉంటారు పిల్లలు. నాయన ఆ కాశ్మీర్ కటింగ్ స్టోన్ పట్రా. ఏహి ఏహి కాశ్మీర్ కటింగ్ స్టోనాయ నమః. ఇంతకీ ఎవరెట్టుకోవాలండి? నేనండి మా ఆవిడండి. ఎవరో ఒకరు పెట్టుకోండి నాయన. ఎక్కడెట్టుకోవాలండి? ఎక్కడో ఒకరు పెట్టుకోండి నాయన. ఏ టైం పెట్టుకోవాలండి? నీకెందుకు పిల్లలు పుట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైంది. రాత్రిపూట పొట్లం కట్టి తల కింద పెట్టుకో, వర్కౌట్ అయితే వేలికి పెట్టుకుందు గాని. నమస్కారం పంతులు. నేనే కబురు పెడదాం అనుకున్నానయ్యా, పెళ్లిగా వచ్చేవే. నిన్ననే టాటా బండిలో వచ్చాయి టన్ను రాళ్ళు. ముట్టుకుంటే చాలు నాయన, పెళ్లి కావాలంటే పెళ్లి, ఇల్లు కావాలంటే ఇల్లు. ఇల్లు పెళ్లి అని సుల్లి కబుర్లకి ఇళ్ళకో. నాకు కావాల్సింది ప్రమోషన్, అందుకు కావాల్సిన రా ఇచ్చుకో, నీకు కావాల్సింది పుచ్చుకో. చెప్పకో, ఇంకేం చెప్పకో. నిన్ననే అమెరికా నుంచి వచ్చింది ఆఫీసర్స్ స్పెషల్. ఆ రాయి పట్టుకుంటే చాలు, ప్రమోషన్ గ్యారంటీ. రై ఆ ఎర్ర సీసాలో రాయి ఉంది పట్రా, ఇది పట్టుకుంటే చాలు నువ్వు ఎస్ఐ అయిపోతావు. పట్టుకోవడం నీకు అలవాటు,
పెట్టడం నాకలవాటు జేబుల్లో. నువ్వు చెప్పినట్టుగా ఎస్ఐ అయితే ఊరంతా అదిరిపోద్ది, లేదా నీకు జక్కమ్మ డిస్క్ అయిపోద్ది. అబ్బకి వార్నింగ్ ఇస్తే అమ్మటికి తగిలినట్టుంది. మంది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఏది నాకు సార్ చూపించవా? పది మందికి చూపిస్తే పవర్ పోతుందని చెప్పాడే మీ ఫాదర్. పర్వాలేదు పర్వాలేదు, ఒక్కసారి చూపించవా? ఎస్ఐ అయ్యాక చూపిస్తానే. అదేం కుదరదు, ఇప్పుడే చూపించాలి. చూపెట్టవా చూపెట్టవా? ఏమిటే నీ గొడవ, చూపెట్టవా చూపెట్టవా అని? ఇదిగో ఇది మీ నాన్న ఇచ్చింది, చూసావు కదా. ఇలా రాంగ్ రూట్ లో వచ్చామనుకో, ఇప్పుడు ఒకప్పుడు ఎవరి చేతిలో ఒకరి చేతిలో రైడ్ అయిపోతావు. ఆ రోజున కొంప కొల్లేరు అయిపోతుంది. తప్పుకు తప్పుకు. రైడ్ ఎప్పుడవుతుంది చెప్పవా చెప్పవా? రైడ్ ఎప్పుడవుతుంది? రైడ్ జక్కమ్మ డెస్క్ అయినప్పుడు అయిపోతావు. నువ్వు తప్పుకోవే పిల్ల, నీ డెస్క్ అయిపోవాలి, దొంగలు పట్టుకోవాలి. ఏమిట్రా, హెడ్ కానిస్టేబుల్ అనే గౌరవం లేకుండా పోలీస్ స్టేషన్ లో పాటలు పాడుతున్నారా? నువ్వు ఆ ఊపుడా. ఎక్కడ మన ఫ్రెండ్స్? ఇన్సైడ్ సార్. గురుడు ఎట్రా ఎచ్చిపోతారాడా? అందరూ చెవులో పూ పెట్టుకుంటే మనోడి జేబులో రాళ్ళు పెట్టుకుంటాడు. ఏదో కొత్త రైడ్ అనుకుంటుంది. నువ్వెన్నో సర్రా జైలుకు రావడం? ఫోర్త్ టైం సార్. ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడవన్నమాట. నువ్వురా? తొమ్మిదోసారి. జైలు ఫుడ్ బాగా వంట పట్టినట్టుంది, కండలు పెంచావు. తమరో సార్? 22వ సారి. అయ్యప్ప దర్శనానికి శబరిమలకెళ్ళి వచ్చినట్టు 9 సార్లు 20 సార్లు 30 సార్లు అంటావేంట్రా? తూ సిగ్గు లేదు, పోలీస్ స్టేషన్ కి ఒక్కసారి కూడా రాకూడదు. ఇంతకి తమరేం చేశారు సార్? దొంగ సార్ ఆ కాశీ జనాన్ని ఆసుపత్రి పాలు చేశాడు. నువ్వు ఆ ఊపుడా ఏం చేశారు సార్? ఏం చేయాలన్నా టైం మంచిగా లేదు, కస్టమర్లు కిక్కులేదు కిక్కులేదు అంటా ఉంటే జరంతా టిక్ 20 కలిపిన వాళ్ళు దవాగానే పోయిర్రు, మనం జైలు కనుక వచ్చినామన్నా. నేను నీకన్నా ఏంట్రా? నీ సంగతి ఏంట్రా? నా రూటే వేరు, నా టాకీ సపరేట్. ఏ సక్కరమే రక్క, చింతల్లో చిరుగాడించేస్తావు, తిరిగి పొద్దురై ఎలక్కుట్టిన రా దెబ్బ. ఇదండి విషయం. ఎలా దెబ్బ? ఎలా కుట్టాను? ఎలా కుట్టాను? హెడ్ అంటే మన ఏటిగారా ఉండాలి, కరెక్ట్ ఫిజిక్. మన ఎస్ఐ ఉన్నాడు దొంగడికి డ్రెస్ వేసి అంటే అమ్ము, మన ఎస్ఐ గారు వచ్చిట్టున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? నేను అసలే ఎమస్టిక్ట్ ఆఫీసర్ని. అది కాదు సార్, మన 272 గాడు మీరు డ్రెస్ చేసుకుంటే దొంగోడికి ఎస్ఐ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నాడు సార్. కనిపిస్తున్నానా? నేను అసలే స్ట్రిక్ట్ ఆఫీసర్ని, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. దీన్ని తీసుకెళ్ళి లోపలే చిచ్చి ఈ బండికి స్టాండ్ అయ్యి. మోటార్ సైకిల్ కి స్టాండ్ అయ్యి వేరే వాళ్ళు, ఊళ్ళో దొంగలు పట్టుకుని లాకప్ లో మీరే వేస్తారయ్యా. జక్కమ్మ డెస్కింగ్ కాదు, మాకొచ్చే జీతాలకి సైకిల్ స్టాండ్ వేస్తే చాలు అనుకుని బతికేస్తున్న టప్పంగాళమండి. మోటార్ బైక్ స్టాండ్ వేయాలంటే మీ ఎస్ఐ స్టాండర్డ్ రావలేదా సార్? అమ్మలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు బ్రదర్స్, ఏమి గురిచోరు బావిలో బాడీ తెలుతుందంట సార్. సార్ బావిలో బాడీ తీరుతుందట. సుబ్బులక్ష్మి కనిపించలేదని కంప్లైంట్ వచ్చి 4 రోజులైంది. ఆ శవం సుబ్బులక్ష్మిదైతే హంతకుడు ఎవరు పట్టేస్తా, ప్రమోషన్ కొట్టేస్తా వస్తా. నువ్వేమీ కంగారు పడుకో ఆంటీ, పుట్టిన ప్రతి మనిషి గట్టిగా మానడు. రాధాబాయి, సక్కుబాయి, పుత్రిబాయి, ఘోరాబాయి, చిచ్చి మీరాబాయి లాంటి ఎంతో మంది పతివ్రతా శిరోమణులు పుట్టి మరణించిన గడ్డ మీద గడ్డ ఇది. అఫ్ఠాన్ ఒక సుబ్బులక్ష్మి చౌకీత దీర్ఘాలు తీస్తున్నావు. నువ్వేమి కంగారు పడకు, బావిలో నుంచి ఆ బాడీని తీసి, పోస్ట్ మార్టం చేసి, గొయ్యి తీసి, పొడిచి పెట్టి, అంత్యక్రియలు చేసే బాధ్యత ఈ వెంకటరమణే తీసుకుంటాడు. ఆగండి సార్, ఈ ఖర్చీ ముక్కు గడ్డం పెట్టుకుని చూడండి సార్. ఎందుకో కుళ్ళు వాసనతో ముక్కులు పగిలిపోతున్నాయి. మీకున్నది ఒకటే ముక్కు, తీసుకోండి సార్. షట్ అప్. ఎందుకు సార్ అంత కోపంగా చూస్తున్నారు? బాడీ చూస్తే డోకుస్తుందా? ముందు నువ్వు బావిలో బాడీ చూసావా? లేదు సార్, బావి జీవితం గురించి ఆశలు ఉన్నవాణ్ణి. ఆఫ్టర్ ఆల్ ఈ బావిలోకి చూడాలంటే ఎలర్జీగా ఉంటుంది. అయినా ఎస్ఐ గారు మీరు చెప్తున్నారు చూస్తాను, తప్పదు కదా. నువ్వెంతసేపు ఏడుస్తున్నది దేని గురించి? బావిలో పడిపోయిందే దాని గురించి.
అంటే నువ్వు కళ్ళల్లో పెట్టుకున్న బాడీ అద్దన్నమాట. సారీ సార్, డెడ్ బాడీకి డెడ్ బాడీకి డిఫరెన్స్ తెలియక సుబ్బులక్ష్మి బాడీ అని తొందరపడ్డాను. ఐఎమ్ సో సారీ సార్. ఇంకేం మాట్లాడకు, మా ఆవిడ లో బాడీ కూడా ఎప్పుడు చూసెరగను. అలాంటిది ఒక పరాయి స్త్రీ. నువ్వు చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా? ఆగండి సార్, తప్పు మీది కాదు నాది కాదు. రాళ్ల పంతలు ఇప్పుడు అర్థమైంది. రవి నిమ్మంటే రోహుని ఇచ్చాడు ఆ బ్రతక్కు విధవా, అక్కడ పెడిచికొట్టింది. జపాన్ నుంచి ఇప్పుడే ఒక జంపింగ్ స్టోన్ వచ్చింది, అది ఇస్తాను పెట్టుకో. తెల్లారేసరికి ప్రమోషన్ గ్యారంటీ. అలాగే రేయ్, జపాన్ నుంచి వచ్చిన జంపింగ్ స్టోన్ పట్రా. భోజనం ఎలా ఉంది బావా? జక్కమ్మ డెస్క్ గుంగూర మాంసం పులుసు, ఈరోజు అదరహో కస్తూరి. దాంట్లో అత్తి పత్తి పువ్వేసి ఉండేను బావా. అబ్బా, దబ్బకాయ చారు అద్భుతం కస్తూరి. దాంట్లోను అత్తి పత్తి పువ్వేసి ఉండేను బావా. రొయ్యల వేపుడు పగిలిపోయింది కస్తూరి. దాంట్లో కూడా అత్తి పత్తి పువ్వేసే వండాను బావా. నిప్పులుప్పు నబ్బలుప్పు ఏ గుడ్డు ఏ క్యాబేజీ కూసు వేసి వండారంటే ఓకే, అదేమిటి అత్తి పత్తి పువ్వు? దాని క్యారెక్టరైజేషన్ ఏమిటి? అత్తి పత్తి పువ్వు అంటే అదొక మూలిక బావా. దాన్ని కనుక వంటల్లో వేసి వండామంటే అప్పటి దెబ్బ. వయసు తలుపు పగలగొట్టి మనసులు గిలిగిలి పెట్టి ఉన్న వేడినంతా ఉట్టుకట్టి ఉయ్యాలు పేస్తుంది బావా. అత్తి పత్తి పువ్వు అంటే చెయ్యేస్తే ముడుచుకుపోయే అనుకున్నాను, కానీ ఇలా ముడుచుకుపోయిన యవ్వనాన్ని తట్టి లేపి కొట్టే టైప్ అనుకోలేదే. అయ్యో అయ్యో, అక్కడ వేడిగా ఉంది, ఇక్కడ వేడిగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ వేడిగా ఉంది. కస్తూరి వెంట వెంటనే వెళ్ళి సరైన మజ్జిగ పడరా పో. కలిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను తొందరగా. ఏమిటి ఈ కొత్త కొత్త? అదే అత్తి పత్తి పువ్వు కొత్త కొత్త. చల్లగా సున్నమేసుకొని మడత పెట్టని సోదల్దాన్నది నాది. హుషారు ఏదో తన్నుకొస్తున్నది. కర నరాల మీద కోటకొస్తున్నది. మరి మరి పొటికిలో నా ఘాటుగా ఉన్నది. మట్టి కర్ర మంచమేసి మల్లె పూలు చల్లుకుంటే పట్టుకో.
పాటేసుకుంటే ఎంత బాగుంటదో, సరాసరి ఎత్తేసుకుంటే అంత రంగొస్తుంది. కమ్మ కమ్మగా సమ్మ సమ్మగా అంటుకున్నది కోనంత పట్టుకు పెట్టని సన్న సన్నగా సున్నమేసుకొని మడత పెట్టని సోకంతీయున్నది నాది అమ్మా మహాతల్లి, ఈ చాపురం జమీందారిని పుచ్చకాయల లచ్చమ్మ గారు, లచ్చొత్తుల బుచ్చమ్మ గారికి అత్తగారు, విశ్వాసానికి పంచికట్టి విభూతి బొట్టు పెడితే అది నేనవుతాను. చాలేవయ్యా కబుర్లు, ఇంతకీ మావాడు దారిలోకి వస్తాడా లేదా? వస్తున్నాడమ్మా. ఈ మధ్య తన బాధ్యత తను తెలుసుకుంటున్నాడు. జీపు నడుపుతున్నాడు, కారు నడుపుతున్నాడు, అసలు గుర్రం లేదే బయటికి రావటమే లేదు. చూశారా అమ్మా, విమానాన్ని ఏకంగా ఇంట్లోకే తీసుకొచ్చేస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే కెప్టెన్ భల్లాలాగా అతి చాకచక్యంగా నడపడం అనేటువంటిది ప్రేత రూపంలో ఉన్న వాళ్ళ తాతగారు ప్రసాదించిన వరం. నాయన, ఆ విమానాన్ని స్తంభానికి కట్టి ఎందుకు? ప్రయాణికులు అన్నం తింటారు. బాగు బాగు, మరి వాళ్ళు గోకుకోరా, వాళ్ళ దురదేదో వాళ్ళు తీర్చుకుంటారు. నాయనా పిప్పి, అలా రోడ్డు మీదకి వెళ్ళి లోక జ్ఞానం నేర్చుకుందాం పదా. నాకు లోక జ్ఞానం ఎప్పుడు వచ్చు? రోడ్ల మీద నడవకూడదు, పరిగెత్తాలి. చూశారా ఎంత లోక జ్ఞానం వచ్చేసిందో, రోడ్ల మీద పరిగెత్తకుండా కాళ్ళు ఈడ్చుకుంటూ నడిస్తే ఏ కారో లారో గుద్దేస్తుంది అని చెబుతున్నాడు. నాయనా వీరబాబు, పాఠాలన్నీ బాగా చదువుతున్నావా? నాకు చుట్టుపాఠం బాగా వచ్చు. ఇది నేను చెప్పలేదే. అన్ని మీరే చెప్పాలంటే కొన్ని నాకు వచ్చు. ఏది చెప్పు. బాగు బాగు, జుట్టు నల్లగా ఉండును, మగవాళ్ళకుంటే జుట్టు అందరు, ఆడవాళ్ళకైతే జడ అందరు, గొర్రెకు మాత్రం పొచ్చు అందరు, ఇక్కడ ఉంటే తల వెంట్రుకలు, ఇక్కడ ఉంటే కనుబొమ్మలు, ఇక్కడ ఉంటే నీచాలు, ఇక్కడ ఉంటే గడ్డము, ఇక్కడ బాబు. ఇంతే సంగతులు. అబ్బాయి కాస్త దారిలో పడ్డట్టున్నాడు. దారిలో పడ్డం ఏం కర్మ, ఇంట్లోనే పడ్డాడు. ఎస్ఐ గారు మంచి ఇంట్లో ఉన్నట్టున్నారు. ఆడి మొహం, ఆడికి బీపీ వచ్చి ఉంటుంది. బీపీ కాదు, అలా ఆవిడ పొద్దున్నే గోదావరి దిగి ఉంటది. ఫుల్ కొట్టించుకుంటుంది. ఎక్కడ వచ్చారా మీరంతా? అసలు పొగంటారంటా? ఏం లేదు సార్, ఇప్పుడే ఒక ఎలక్ట్రిక్ పెయిన్ గా పాస్ అయింది సార్. నేను ఎందుకు పిలిచానో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుందన్నా? నోర్మై సిఐ గారు స్టేషన్ కు వస్తున్నారు. స్టేషన్ శుభ్రంగా లేకపోతే చర్మం ఒలిచేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే నాకంటే యమా యమా స్ట్రిక్ట్. ఒక్కరోజు స్నానం చేయలేదని ముందు పిల్లల్ని వదిలేశారు. అంచేత మీరంతా. అంటే మేము కూడా మా పిల్లలు వదిలేమంటారా? వద్దు, జోకులేయొద్దు, ఆర్డర్స్ ఫాలో అవడం నేర్చుకో, అప్పుడే డెవలప్ అవుతావు. ఏమిరా నాయన ఈ అడవిలో ఆగిపోవు, పెద్ద పెద్ద ఏనుగుల్ని తీసుకొస్తే ఈ లాఠీ మీద రేఖన్ రోల్ ఆడించేస్తా. ఇక సింహాలు పులులు అంటావా, వాటితో చెడుగుడాడిస్తా. కానీ పావు పావు పేరు చెబితే మనకు షివరింగిన పెన్నోరా నాయన, రా త్వరగా. రాయంటి రాజీ కాదు, స్టోన్ అంటే స్టోను కాదు, పోలీసులు ఎస్ఐ సిఐ గారు వస్తారని మేమంతా ఎదురు చూస్తుంటే పని పాట లేకుండా పాటలు పాడుకుంటూ ఇప్పుడు వస్తావా? నీకు ఈ జన్మలో ప్రమోషన్ రాదు. నేను జక్కమ్మ డెస్కింగ్ వచ్చేసింది ప్రమోషన్, రెస్పెక్ట్ ఇచ్చేసుకో. రేపు నాకు ఇక్కడే పోస్టింగ్ ఇచ్చేస్తే ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చుని సర్దుకోవాలి. ఇదంతా ఈ స్టోన్ మహిమ. అదిగో పట్టి తెచ్చాను కేసు, రేపు ఈ పాటికి అయిపోతాను బాస్. రండి బాబా. మామూలు నేరస్తులు కాదు సార్, అంతర్జాతీయ నేరస్తులు. వాడున్నాడే
మంచి సెంటర్ చూసి పావులు నడుస్తుంటాడు. అందరూ పావు పడగలు చూస్తుంటారు, కానీ వీడు అందరు జబులు కట్ చేస్తుంటాడు. అయ్యి బాబు దొంగలం కాదండి, పావులో నుంచి బతికే వాళ్ళు అయ్యగారు అన్యాయంగా అట్టుకొచ్చేసారండి. నేనెక్కడ గుట్టా అక్కడ తగులుద్ది. ఇదేంటి గట్టిగా ఉంది, ఊరేంటి గట్టిగా ఉంది. తను డోలి మేరే మన్ను డోలి మేరా గంజగా పరేలారే మారిలో కో అందరికీ ఒకే టెన్షన్. ఇప్పుడు ఎందుకు సార్ ఆ టెన్షన్? ఒకసారి కిందికి చూడండి. ఏందేముందాయ్ ఊదరా బాబు ఊదరా, ఇంటి దగ్గర 1 వైఫ్ 3 చిల్డ్రన్ అండ్ 5 స్టమక్స్ రా నాయన, ఊదరా బాబు ఊదు. ఒరే నేను ఊతూ ఉంటాను, మీరందరూ పావులు పట్టుకోండి. సారీ సార్, నా పేరు కక్కూసురావు కాదు సార్, కర్కోటకరావు. రాక రాక నేను ఇన్స్పెక్షన్ కి వస్తే పాములు పెట్టి భయపెట్టి అదిరించి నన్ను బెదిరిస్తావా? ఒరే నేను మామూలు తిట్టులతో తిట్టకూడదు రా, బూతులతో తిట్టాలి. నిన్ను నేను కూడా మామూలుగా తిట్టకూడదు, బూతులతోనే తిట్టాలి. వద్దు, చాలు బాబోయ్ చాలు. ఎంత బాగా తిట్టావు నాయన, తెలుగులో ఇన్ని బూతులు ఉన్నాయని ఇప్పుడే నాకు అర్థమైంది. అమ్మాయి వచ్చేసింది కదా లే. జపాన్ నుంచి వచ్చిన జంపింగ్ స్టోన్ అన్నావు, కాశ్మీర్ నుంచి వచ్చిన కట్టింగ్ స్టోన్ అన్నావు, ఆఫీసర్స్ స్పెషల్ అన్నావు. నీ రాయిని నమ్ముకుని మా ఎస్ఐ చేత నా బండి పోతూ దిట్టించుకున్నాను. అలా తరగడానికి వీల్లేదే. నేను అబద్ధం చెప్తాను అనుకున్నావా? ఎక్కడ కొట్టినా అక్కడ తగ్గుద్ది. నిన్ను ఎక్కడ తగులుతున్నా అక్కడ కొడితేనే ఇస్తాను. నా లాటి నువ్వేం చేసుకుంటావు? లూట్ చేసుకుని ఊరుకుంటాను. నాన్న కొట్టమని చెప్పవా, కొట్టమని చెప్పవా? ఎక్కడ కొట్టినా అక్కడే తగులుతుంది అంటే అర్థం ఇది. మోకాళ్ళ మీద కొడితే నా స్థలానికి ఎక్కుతుందని మా పోలీస్ భాష. నీ మొహం నాకే వద్దులే. అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళు. వెంకటరమణ ఈ ఒక్కసారికి క్షమించేయి. అందాక ఇదిగో సింగపూర్ నుంచి వచ్చిన ఈ సేఫ్టీ స్టోన్ నీ దగ్గర ఉంచు. ఎక్కడ కొట్టిన అక్కడే తగులుద్ది. ముందు చొక్కది బావా, చెమ్మకిల్లేలా చెల్లు నొకటి కొట్టవా? వదలవే. అమ్మో నీ బరువు భరించలేదే. వదలవే, టైం అయింది డ్యూటీ కడలే. వదలు వదలవే. నేను తీను, నా మెళ్ళో తాళి కడతానంటేనే తీస్తాను. బావా నేను చొక్కాను, నా మెళ్ళో తాళి కడితే నీ చొక్కాలో నేను ఇరుక్కున్నట్టు నా గౌకిట్లో నువ్వు ఇరుక్కోవచ్చు. ఇదిగో నీ మెళ్ళో తాళి కట్టాలంటే నేను ఎస్ఐ నవ్వాలి, అంతవరకు మూసుకో. ఏమిటి బావా? నోరు సరస్సు తెలియని మనిషి, చొక్క ఉన్నా ఒకటే తీసేసినా ఒకటే. పత్తలగారు పత్తలగారు, మరే నా తెలివితేటలకు పరీక్ష పెట్టరా? నీ తద్దినం పెడతాను యాప్రాసి వెధవా. పొగ్గులు పాలతో గడిగితే తెల్లబడతాయేమో గాని నీకు మాత్రం బుద్ధి రాదు. బాగు బాగు, మా బామ్మ ముందేమో నాకు కిలోల కిలోల తెలివితేటలు ఉన్నాయంటారు, ఆమె లేనప్పుడేమో పంత్రాల బాచలో తిడతారు. చిన్న పిల్లల్ని తిడితే వేళ్ళు లూడిపోతాయి తెలుసు. చెటాచూటాలేం ఓడో మూసుకున్నాడు. నాకు ఇప్పుడు పరీక్ష పెడతారా లేకపోతే నన్ను కండబూతులు తిట్టారని మా బామ్మతో చెప్పి తలపాతం పెట్టాలా? నిశాంతం చెట్టు కింద పెట్ట, ఆ పని మాత్రం చేయకు. చూడు ఎవరైనా పెద్ద మనిషి కనిపించినప్పుడు మర్యాదగా గౌరవంగా పలకరించు చూద్దాం. అట్లాగే అదిగో వెంకటరమణ వస్తున్నాడుగా. వెంకటరమణ గారు, వెంకటరమణ గారు బాగున్నారా? ఏం బాగా, ప్రమోషన్ లేదు, ఏం లేదు, ఏదో బతికేస్తున్నా. మీరు పోలీసా? ప్రస్తుతానికి పోలీసే, నేను మంత్రించిన రాళ్ళు ఇస్తున్నాను, ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వస్తే దంగ అవుతారా? మళ్ళీ ఓవర్ గా వెళ్ళకరా, అతనికి కాలిందంటే కాలితో దాన్ని జైల్లో దోసేస్తాడు. అబ్బా మీరు ఉండండి, మీకు లేదండి పిల్లలంత మంది దొక్కలో తంతాను తన్నారు లేకనే చెప్పండి చెప్పండి. చెస్కో నీ నోట్లో లాఠీ పెట్ట. అసలు ఇదేం ప్రశ్న అయ్యా?
పంతులు వాళ్ళ బామ్మ దగ్గర బియ్యం కందిపప్పు నెయ్యి బాగా దుబ్బి తిని బొజ్జమించావు. వీడికి తెలివితేటలు మాత్రం నేర్పించరా. ఏం చెప్పంటావు బాబు, గాడిదికి గ్రాంధికి నేర్పించవచ్చునేమో గాని వీడికి మాత్రం బుద్ధి చెప్పలేము. వీడు కొండరాయి మీద కొండ ముచ్చులా ఎలా కూర్చున్నాడో చూడండి. ఏమిటి నాయన, తొలి రాత్రి చూసినట్టు చూస్తున్నావు? ఇదిగో వెంకటరమణ, ఈ టంగ టంగమన్న చెప్పడు చుత్తలం చెత్తందా పిందెలం చెత్తందా? చెప్పు 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 చెప్పు, చెప్పకపోతే నువ్వు వెర్రి పప్ప కింద చెల్లుమన్న శబ్దం నా చేతిలోంచి వచ్చిందా, ఈ చెంపులోంచి వచ్చిందా? బాగా ఆలోచించి చెప్పు, ఆ తర్వాత చెప్తాను సమాధానం నేను. ఒరే పంతులు, పొద్దునే దొరికారు సద్దన్నం ముద్దపప్పు. సరిపోయిందా? నీ లకోటా ప్రశ్నకి డకోటా సమాధానం చెప్పాడు. ఏది ఇప్పుడు చెప్పు, చెల్లుమన్న శబ్దం నీ చెంప నుంచి వచ్చిందా, వెంకటరమణి చేతి నుంచి వచ్చిందా? బాగు బాగు, మీరే చెప్పండి. చప్పుడు ఎక్కడి నుంచి వచ్చే? నీకు చదువు చెప్పడం నా బుద్ధి తక్కువరా. నమస్కారం అండి హెడ్ కానిస్టేబుల్ గారు. నమస్కారం నమస్కారం శెట్టి గారు. టోపాజ్ బ్లేడ్లు ఉన్నాయా? లేవండి. ఎల్జీ ఇంగువ? అబ్బే లేదండి. కోతి మార్పు నంజన గూడి పల్లపొటి? లేదండి. నిరోదు? లేదండి. సంబరం కుంకుమ పువ్వు జాజికాయ జాపత్రి కూడా లేవండి. ఇదిగో ఇలా ఎలుకల మందు ఉందా? ఉందండి. పాత బెల్లం ఉందా? ఉందండి. రెండు కలుపుకుంటున్నా నిద్రలోనే చెక్ తెలియకుండా జక్కమ డెస్క్ అయిపోతా. నీ ఎబ్బ తెల్లటో సరిచారు. ఎవడరా బాబు, ఒరే దారిలో చూసినాడు వాళ్ళరా కదూ. ఇదిగో ఐ హ్యాడ్ ఈ బ్యాగ్ తీసుకో పదా. నేను దొంగను కాదు, హెడ్ కానిస్టేబుల్ ని. నీకేం కావాలి? మీరు కాదండి దొంగ, ఆ బట్టతలడు నా గొలుసు తెంపు పారిపోతున్నాడు. బట్టతల? బట్టతల బంగారు గొలుస? ఒక దొంగకు మనం సహాయం చేశామా? దేశద్రోహం మా ఇంటా వంటా లేదు. నువ్వేమీ కంగారు పడకు, వాణ్ణి జక్కమ డెస్క్ చేసి ఆ బంగారు గొలుసు నీ మెళ్ళో వేస్తా. నువ్వు ఊపురాపు, తిప్పండి సైకిల్. దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. పడిపోతున్నాడే, పట్టుకో పట్టుకో దొంగ, పట్టుకో పట్టుకోడ్రా కానిస్టేబుల్. పట్టుకోండి పట్టుకోడ్రా బాబు. దొంగ దొంగ దొంగ, ఏమి చూస్తూ పెడబడుతున్నావు? సార్ 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 ఏమిటా ఇది? కలిసిన ప్రతిసారి గుద్దిన చోట కొత్త కూడా గుడ్డు గుద్దు కొత్తడమే అని పని. సార్ దొంగ పారిపోతాడు, డ్యూటీ ఫస్ట్. మళ్ళీ గుద్దాడు. డోంట్ వరీ సార్, ఈ లాటి తీసుకోండి. అగో అగో అగో. నన్ను తప్పించుకోలేవురా. దొంగ దొరికాడు, ఎస్ఐ గా ప్రమోషన్ వచ్చేసింది పద స్టేషన్ కి. నేను ఎస్ఐ కర్కోటి రావుని. మరి వాడు దొంగ? నో, నిన్న మనం నీ ఫేస్ చూడాలి. ఉండు సారీ సార్, సారీ సార్. కొట్టాల్సినవన్నీ కొట్టి ఇప్పుడు సెల్యూట్ కొడుతున్నావా? 24 గంటల్లో బట్టతల గాని తీసుకొచ్చిన కప్ప చెప్పపోతే నేను సస్పెండ్ చేస్తాను. రాస్కల్! నా జీతం అంతా నీ దిక్కు మన రాళ్ళకి దారబోసారు కదా, బయటికి రా, ప్రమోషన్ వస్తున్న అబద్ధం చెప్పి. కుక్క సబ్బు నుంచి లక్ష సబ్బు దాకా అన్ని రకాల సబ్బులతోటి బట్టలు ఉతికినట్టు నా బాడీ అంతా ఎప్పుడో ఉతికేసావు, ఇక చాలు. ఒరే కుక్క, తెస్తున్నా గురువు గారు. ఇదిగో రాళ్ళమాల, పవిత్రంగా చెరువులో స్నానం చేసి దీన్ని వేసుకో. 24 గంటలు చూసుకో, నీ జీవితం మరో మలుపు తిరగకపోతే నా ఒంట్లో మిగిలి ఉన్న పులుసు కాస్త పిండుకో. చుట్టూ హిమాలయాల్లాంటి కొండలు, మధ్యలో గంగాజలం. ఈ గంగాజలంలో నేను జలకమలాడి ఆ రాళ్ళమాల ధరించి ఆ బట్టతల బంగారు గొలుసు గాన్ని పట్టి ఎస్ఐగా ప్రమోషన్ కుట్టేస్తావు.
లోపల సమసమ్మగా ఉంది. చేపలు ఎక్కడెక్కడో గిలికింతలు పెడుతున్నాయి. చుట్టూ కొండలు తప్ప ఎవ్వరూ లేరు. హాయిగా స్నానం చేయొచ్చు. ఆహా, ఎంత చల్లగా ఉంది. చుట్టుపక్కల అందమైన కొండలు తప్ప. ఎంత సుఖంగా ఉందో. గంగా జలాల శుభంగా స్నానమాడు వేళ ఈ లంగా ప్రత్యక్ష మేలనే భైరవే పాతాళ భైరవి నువ్వు నాతో పెట్టుకో నేనా కాళమేసి నువ్వు తట్టుకో నేనేవు ఆ పువ్వులంగా నా రంగులుంగి జాయింట్ కలిపేస్తా అడ్డమండి బిళ్ళ పెట్టి ముద్ద కుట్టు కుట్టేస్తా నువ్వు నాతో అయితే వాటేసి పైతే పట్టేసి ఎక్కడు వెళ్ళ ఆడుకుంటా చూడుతున్నా పడి కుర్రగాన్ని చూడు లబ్బరు వంటలే ఆడిచ్చే అందగాడు వీడు రంగుల చుక్క జారుతుంటది కుక్కర కొడి రెక్కల కొట్టి రమ్మన్నంటది పాతాళ భైరవి నాతో పెట్టుకో చేసుకుంటా ఆ జాపళ్ళ తోట కాడ కాసుకుంటా సందిట్లో ఆట సింగారి పాట గందరగోళం చెయ్యలేను తప్పుకున్నా గుడిగుడు కొంచెం గుండె రాగం పాడుతుంటే గలగల్లాడే గాజులతోటే ఆడుతుంటే అప్పటి పిల్ల కొబ్బరి పిల్ల అందమిస్తది తక్కడతోం తిక్కడతోం తప్పుడు తిప్పుడు అప్పుడుతోం నాతో పండమెట్టకు నీరే తాళమైనా
నేనా తాళమేస్తే నువ్వు తట్టుకోలేవు. మేరే చెప్పు నొక్కి రాన్ని చల్లి ఆయగిత్తు మేరీ కాటర్ వల్లి జర్రి గండ్రి మాసి నువ్వు ఏ గెటప్ వేసినా సూపర్ గురు. ఆ బట్టతల బాలెడ్డి గారిని పట్టుకోవడానికి మన ఎస్ఐగారు పెట్టిన ఆఖరి డేట్ ఈ రోజే. గాడ్ బ్లెస్ యూ. ఏం చేస్తావో ఏంటో? ఏం చేయడమేమిట్రా, వాడు ఎక్కడ ఉన్నా పట్టుకొస్తా, ఎస్ఐగా ప్రమోషన్ కొట్టేస్తా, నీకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇచ్చేస్తా, మీ అందరికి కూడా ప్రమోషన్లు ఇచ్చేస్తా. ఎస్ఐ అల్లుడు బస్ స్టాండ్ కారు పంపిస్తాన్నాడు, కనీసం రిక్షా కూడా పంపించలేదు. మాట నిలకలేని మనిషి మూలానే అమ్మాయికి అల్లుడికి ఎప్పుడు గొడవలు. బాబు పోలీస్ స్టేషన్ దారేటు. ఎవరినన్నా మర్డర్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు? ఊర్ని పోగరు పొట్లూరేలా. విడి వాడు వడి వీడు పట్టతల పంగారు కొలుసు. పట్టతల బంగారు గొలుసు బురద జంపింగ్ బంగారు గొలుసు పరిగెత్తడం బురద జంపింగ్. పిచ్చోళ్ళ ఉన్నాడు మీద పడి కరుస్తాడో ఏమిటో. బంగారు గొలుసు మర్యాదగా ఇచ్చాయి. అమ్మో అందరు పిచ్చోళ్ళ ఉన్నాడు, తెరిచాడంటే బొడ్డు చుట్టూ 24 బొడ్లో ఒకటి. అమ్మో ఆగో ఆగో ఆగో. ఏయ్ బంగారు గొలుసు దొంగవి గొడ దూకి బురదలో పడి పారిపోయింది, నువ్వే కదూ? కాదు, నేను తహసీల్దార్ని. తహసీల్దారువా? నువ్వు తహసీల్దారువో గీసీల్దారువో, నేను మాత్రం కలెక్టర్ని. దొంగతనం చేశావని లంచం తీసుకున్నావని నేను పట్టుకొస్తా. పట్టతల్లా బంగారు గొలుసు 24 గంటల్లో పట్టుకురమ్మన్నారుగా, 23:59:59 పట్టుకొచ్చాను. అటు చూడండి మామయ్య. ఓహో, ఒక బంగారు గొలుసు దొంగ మీ మామయ్య? ఆయన నాకు పిల్లనిచ్చిన మామయ్య. నాకు మా ఆవిడకి గొడవ వస్తే సర్దుబాటు చేయడానికి ఊరు వచ్చారు. సర్దను చచ్చినా సర్దను, నా కూతురు తీసుకెళ్లిపోతా, కోర్టులో కేసేస్తా, విడాకులు ఇప్పిస్తా, బస్ స్టాండ్ కారు పంపించమంటే పిచ్చోడి చేత కొట్టిస్తా, కోర్టులో కలుసుకుందాం, హైకోర్టు కడతా, చేస్తా. మిస్టర్ వెంకటరమణ యూస్లెస్ ఫెలో, నీలాంటి మూర్ఖుడు ఈ స్టేషన్ లో ఉంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. అదిగా సార్, నా మా నేను సస్పెండ్ చేస్తాను. పనికి మళ్ళీ రాడని నమ్ముకుని ఉద్యోగం ఓడగొట్టుకోవద్దా అంటే నా మాట విన్నావా? ఎస్ఐ తీరుతా ఎస్ఐ తీరుతా అని సస్పెండ్ అయి కూర్చున్నావు. అసలు నీలాంటి దద్దమ్మకు పిల్లలే వాళ్ళనుకోవడం నాదిరా? నాది బుద్ధి తక్కువ. ఏడుకొండలవాడ వెంకటరమణ, ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పయ్యా. మందు కొట్టిన చాలా కంట్రోల్ గానే అడుగుతున్నాను, అసలు ఉన్నావా లేవా? ఓకే, ఉన్నావే అనుకున్నా. నేనే నిన్ను నమ్ముకున్నాను కదా, మరి నువ్వు నా కోరిక ఎందుకు తీర్చలేదు? అసలు నిన్ను నేను ఏం అడిగాను? కోట్లకి కోట్లు పోగు చేసి జనం డబ్బు కాజేసి మంత్రి పద అడుగానా? రంగునీళ్ళు మా ముఖాన పోసి అసలైన మందులు బ్లాక్ లో మీ బిల్డింగ్లు కట్టుకున్న గవర్నమెంట్ డాక్టర్ గంగరాజ సెటప్ చేయమన్నారు. డబ్బు కోసం తెల్లటి న్యాయానికి నల్లగుడ్డ కట్టి న్యాయ దేవతను నల్లొడ్డుకు నెట్టేసిన ఓ న్యాయమూర్తుల సీమన్న లేదే, ఒకే ఒక ఎస్ఐ పోస్ట్ ఇప్పించే సామి అని ప్రార్థిస్తే ఉన్న ఉద్యోగం ఓడగొట్టి నన్ను సస్పెండ్ చేస్తావా? అందుకే ఈ రోజు నుంచి నీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నాను. నీకు నాకు రామ్ రామ్. మళ్ళీ దేవుడి పేరే వస్తుందేంటి? సారే, ఈ రోజు నుంచి నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏ ప్రమోషన్ వద్దు, ఈ తాయితలు వద్దు, నాకెవరు లేరు. ఎవరా అది? మర్యాద లేకుండా ఏమిటా పిలుపు? నాకు ఉద్యోగం పోయిన లోకుగా ఉందా? అయినా ఇక్కడికి ఎవరు వస్తారబ్బా? ఒకవేళ ఏడుగుండ్ల వెంకటేశ్వరుడే నా నోటికి భయపడి డైరెక్టర్గా వచ్చేస్తున్నాడా? రనీ ఫేస్ టు ఫేస్ తెలిపొద్దే.
వెంకటేశ్వరుడేనా? ఆత్మవా? అర్థమైపోయింది. సినిమాల్లో హీరో కష్టాలు వచ్చినప్పుడు బాడీలోంచి బయటకు వచ్చి స్పీచ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది, ఆ టైప్ ఆత్మవా? నేను ఆత్మని కాశీ నజలే కథలు. నేనేమన్నా నోట్లో వేలేసుకుని సీకే పసిపిల్లని అనుకున్నావా? ఏమో స్ట్రిక్ట్ గా ఉండే హెడ్ కానిస్టేబుల్ ఎదుగా. ఆత్మనని పరమాత్మని నువ్వు బెదిరిస్తే నమ్మేంత మూర్ఖుణ్ణి కాదు. మర్యాదగా నువ్వెవరో చెప్ప, లేకపోతే జక్కమ్మ డ్యాస్క్ అయిపోతా. ఇప్పుడైనా అర్థమైందా? అంటే నువ్వు దియ్యానివా? అవినీతిపరుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీస్ ఆఫీసర్, నేను అనుకున్నది సాధించారా? నాలాగే నువ్వు నీ దగ్గరకు వచ్చా, దయచేసి నా మాట. మందు కొట్టి నోటుకొచ్చినట్టు వాగాను. ఈ రోజు నన్ను వదిలేసి నీ కారడిన కోళ్ళుకు వస్తాను. అవి నాటుకోళ్ళు, నీకు డజన మేకపోతని బలిస్తాను. నేను దియ్యాన్ని కుటాన్ని కాదు, మారణపు నుండి దేశాన్ని కాపాడుకోవాలనుకుంటున్నవాడు. ప్లీజ్ భయపడదు, నేనెవరూ నా కథ ఏమిటో పూర్తిగా విన్నాను. ఇబ్రహీం వెంటనే కస్టడీలోకి తీసుకుందాం. నో, మనం ఏమాత్రం తొందరపడ్డా వాడు జనాన్ని చంపచ్చు, లేదా తనే సూసైడ్ చేసుకోవచ్చు. ఆ రెండూ జరగకుండా వాడిని మనం పట్టుకోవాలి.
చెప్పరా? చెప్పు అశోక్. చెప్పు అశోక్. నా మాట విను సురేష్. ఈ మరణ హోమాన్ని ఇంత తాపకపోతే చివరికి శవాలు మొండుగొడలు ఈ దేశానికి ఆనవాళ్ళుగా మిలుస్తారు వీళ్ళు. చెప్పరా అశోక్ ప్లీజ్. చెప్పు. కూడా ఎవరు చేశారా? ఎవరు చేశారా పని? చూడు అశోక్, వాడి నుంచి నిజం రాబట్టడం మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పని. అది మేం చేస్తాం కదా. మీరా? ఇంపాసిబుల్. వాడి నుంచి నిజం రాబట్టే లోపల నువ్వు ట్రాన్స్ఫర్ అన్న అయిపోతావు, లేదా వాడు ముసలోడు అన్న అయిపోతాడు. అంతవరకు మీరు ఆ కేసు తేల్చరు. మేము పడ్డ శ్రమంతా వేస్ట్. వేస్ట్ ఏముంది? తెలివిగా ప్లాన్ చేసి వాడిని పట్టుకున్నామని మీ బాస్ నేను తెగ పొగడేస్తున్నాడు. అంతటితో ఊరుకున్నాడా? అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి నీ గురించే తెగ చెప్తున్నాడు. ఐ థింక్ ఇవాళ రేపు ప్రమోషన్ లిస్ట్ లో చేరిపోతాం అనుకుంటాను. టాపిక్ మార్చుకో. ఈ కేసు వివరాలు ఎన్ని రోజుల్లో తెలుసుకోవచ్చు? చెప్పలేము. మీది ఫిజికల్ ఫోర్స్, మాది మెంటల్ ఫోర్స్. మా డిపార్ట్మెంట్ పేరే ఇంటెలిజెన్స్ కదా, కాస్త బుర్ర ఉపయోగించాలి. అఫ్ కోర్స్ మీకు దాంతో పని లేదనుకో. షట్ అప్. ఆ టెర్రరిస్టులు ఇక్కడ ఇంత ధైర్యంగా పాతుకుపోయారంటే వాళ్ళకి లోకల్ గా ఎవరో ఒకరు సపోర్ట్ ఇచ్చి ఉండాలి. సార్, ఇబ్రాహీం అరెస్ట్ చేశారు, వాడు మన గురించి ఏమైనా చెప్తే. ఇబ్రాహీమ్, అటువంటి వ్యక్తి నాకు తెలవదే. ఆడికి నాకు ఏ సంబంధం లేదు. నేను టెర్రరిస్టులకి నా గోడౌన్ అద్దెకి ఇచ్చి వాళ్ళ ఆయుధాలు పెట్టుకోమని చెప్పి వాళ్ళకి ఆ డబ్బులు తీసుకోలేదు. నాకు మొన్న జరిగిన బ్లాస్టింగ్ కు ఏ లింకు లేదు. నేను అమాయకుణ్ణి. యాదవపేసిన శివాజీ వచ్చాడు. ఎవడాడు? ఈ ల్యాండ్ ఓనర్? ఈ ల్యాండ్ ఓనర్ నేను. నేనే. ఏమిటండి ఇది? చాలా అన్యాయం. ఏం జరిగింది? ఈ స్థలం నాది. మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి. నాకున్నది ఇది ఒక్కటే. ఇక నేను షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నాను. అటువంటిది నా ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకుంటారా? అన్యాయం ఏముంది? 5 లక్షలు ఇస్తా అన్నానుగా. 50 లక్షల స్థలానికి 5 లక్షల అయినా అసలు నేను నమ్మన్నానుగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకుంటే పోలీసుల చేత మీరు వార్నింగ్ ఇప్పించారు. కోర్టుకి వెడితే కోర్టు బయట మీ గుండాలను బెదిరించారు. అయినా అసలు ఏమిటండి మీరు రౌడీజం? రౌడీజమే. ఏం చేద్దాం? అడ్జస్ట్ చేసుకో. కుదరదు. నా స్థలంలో మీరు కట్టడానికి నేను ఒప్పుకోను. నన్ను చంపు. ఈ స్థలానికి నువ్వు ఓనర్ అయిపోతావు. ఏంటండి మీరు అనేది? నన్ను చంపవయ్యా బాబు. ఈ స్థలం నీది అయిపోద్ది, నువ్వు ఓనర్ అయిపోవచ్చు. నన్ను చంపు. నన్ను చంపు. నన్ను చంపు. ఏటయా సోత్తారు క్షేత్రం? ఇవన్నీ మనకు మామూలే. మంత్రాలు కంటిన్యూ చేయండి. నారాయణ నారాయణ. పుట్టిన వానికి మరణము తప్ప. నమస్కారం, నా పేరు చెన్నకేశుడు. కూర్చోండి కూర్చోండి. పెద్దోళ్ళు నా ముందు నిలబడితే చిన్నతనంగా ఫీల్ అవుతా. కూర్చోండి. అబ్బాయి మీ దగ్గరికే వచ్చాడు బాబు. ఆ వచ్చాడు. పద్ధతి ఏం బాగాలేదు. ఏం చేశాడు బాబు? నన్ను మడ్రిష్టం చేశాడు. ఈ పసిపిల్ల మీద ఒట్టేసి చెబుతున్నా, మడ్డర్లు మానేసి 5 ఏళ్ళు అయింది. దాదాగిరి గోండాగిరి వదిలేశా. పైజమాలాల్చిలు తీసి పంచలు కడుతున్నా. పెద్ద మనిషి లెవెలికెదిగి నన్ను మళ్లీ మడ్రిష్టం చేశాడా నీ కొడుకు? అర్థం కాల. మాట లేదు, అందుకే మీ నాన్నగారిని చంపేశానమ్మా. సారీ, స్థలం డాక్యుమెంట్స్ 5 లక్షల క్యాష్. ఇది తీసుకొని సంతకాలు పెట్టండి. ఎట్రా సంతకం పెట్టడం డౌటా? బల్లెవాడివే. అలా తెలవదేటి, బయట ఉన్నోళ్ళు అందరూ మనోళ్ళు, అందరూ మడ్రిస్టులు. ఉంటే జైల్లో ఉంటారు, లేదా బెయిల్లో ఉంటారు. అయినా ఒకడిని చంపినోడికి మరొకటి చంపడం పెద్ద పనేం కదనని తెలుసు. పెడతారులే. రేయ్, ఇదిగో పెదవాడ కొట్టెక్కట్టు బర్త్ కన్ఫర్మ్. ఇది నేనే మీ అబ్బాయిని కాల్చి తగలెట్టేసేలా బూడిద. తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపే తండ్రి గారి నీ ధర్మం చితాభస్మం. ముందు స్నానం చేసినండి. బాదండి పదండి పదండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ముందు స్నానం చేసినండి. అబ్బో అబ్బో. ఏమైందండి? హార్ట్ అటాక్. ఉండండి, డాక్టర్ ఫోన్ చేస్తాను. వద్దు, డాక్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంచెం గుండె మీద మెత్తగా వత్తాలని. వత్తాలా? చేత్తో కాదు. మరి మీ హార్ట్తో? హార్ట్తోనా? అంటే మీ హార్ట్తో నా హార్ట్ మీద మెత్తగా వత్తాలి. ఎంత హాయిగా ఉంటుంది.
అమ్మ దొంగ వదలండి వదలండి, చేసేదేమో పోలీసు ఉద్యోగం, అన్ని దొంగ బుద్ధులే. త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి. గీత, గీత ఏం కావాలండి? టవలు ఇదిగోండి, టవల్. ఏమిటండి అల్లరి? ఇది అల్లరి కాదు, గిల్లరి అంటారు. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, అనవసరంగా బట్టలను తడిపేశారు. ఏం పర్వాలేదు, ఇద్దరం కలిసి రాండి అని మీకు అల్లరి ఎక్కువైపోయింది. గీత, గీత ఏమైంది? గీత మీకు ఒక విషయం చెప్పాలి. మీ ఆవిడ పెళ్లిన చాలా ఏళ్ళకి ఇప్పుడే గర్భవతయింది. ఆవిడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అడుగులు మడుగులు వత్తాలి అంటారు, అంతే కదా? అంతేకాదు, లేట్ ప్రెగ్నెన్సీ మూలంగా మీ ఆవిడ ఆరోగ్యం క్షీణించింది. ఆవిడని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఆవేశానికి గురి చేయకూడదు. బిడ్డ పుట్టే వరకు సంసార సుఖాన్ని కూడా దూరంగా ఉంచాలి. అలాగే డాక్టర్. అశోక్ గారు, మీరు ఆవిడ దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా ప్రవర్తించినా పుట్టబోయే బిడ్డకే కాదు ఆవిడకే ప్రమాదమే. మందారాన్ని పొంది సంతోషాన్ని సొంతం చేసుకొని నీతోటి సావాసం కౌగిల్లో కైలాసం పొంది సంతోషాన్ని సొంతం చేసుకొని సంతోషాన్ని సొంతం చేసుకొని
మందారాన్ని పొంది సంతోషాన్ని సొంతం చేసుకోని తోటి సావాసం కౌగిల్లో కైలాసం సంతోషాన్ని సొంతం చేసుకొని డాడీ డాడీ నిన్ను అంకుల్ని షూట్ చేస్తాను. ఆంటీ నువ్వు నన్ను కెమెరాతో తీయవా? అలాగే నువ్వు వెళ్ళి కూర్చో. రే కెమెరా ఎవరా? గీత బ్రహ్మాండంగా తీయాలి. ఎలా షూట్ చేస్తావమ్మా? ఈ ముద్దులు ఇంకేనా లేరా? నీ బుల్లిబా బయటకు వచ్చాడంటే నీకు ఈ ప్రపంచం గుర్తుండదు, పాపా గుర్తుండదు. షటాప్, ఇంకెప్పుడు అలా మాట్లాడకరా. ఇది మీ ఇంట్లో పుట్టినా మా గుండెల్లో పెరిగిందిరా. ఇది లేకుండా ఒక క్షణం కూడా ఉండలేం. ఏం గీత? అవునండి. అవును, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఏమైందిరా? ఏ కేసు? అదేరా, ఆ టెర్రరిస్ట్ ను పట్టి అప్పగించి 7 నెలలు అయింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఏ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. కనిపిస్తుందో లేదో నీకేం తెలుసు? 2-3 రోజుల్లో సెన్సేషనల్ న్యూస్ వస్తుంది, నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నీ పై ఆఫీసర్ గా క్రైమ్ డిపార్ట్మెంట్ కి వచ్చి నీతోనే సెల్యూట్ కొట్టించుకుంటాను. నీ మొహంలే పోయే అమ్మా. డాడీ నీ మొహంలే పోయాను. డాడీ నీ మొహంలే పోయి. ఎస్ అశోక్ హియర్. నో నో సెన్సేషనల్ న్యూస్ వస్తుంది, నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నీ పై ఆఫీసర్ గా క్రైమ్ డిపార్ట్మెంట్ కి వచ్చి నీతోనే సెల్యూట్ కొట్టించుకుంటాను. సురేష్ డెత్ స్పాట్ ఎక్కడ? చెన్నకేశవులు, పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ లో మీరు చేసిన సహాయము మర్చిపోలేదు. అదేముంది బాబీ సుమంత్ సాయం. ఇంకా ఈ ఊళ్ళో ఏమేం పేల్చాలో ఏమేం కోల్చాలో చెప్పేశారంటే ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాకపోతే పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ లో మనకు రావాల్సిన బ్యాలెన్స్ ఇంకా ఇదిగో 25 లక్షలు బ్యాలెన్స్. త్వరలో ఇదే ఊర్లో మేము చేయబోయే యాక్టివిటీకి 1 కోటి రూపాయలు ఆఫర్ చేస్తున్నాం. 1 కోటి రూపాయలు నాకే ఇస్తున్నారంటే అది ఎంత కొంప ముంచే పనో నాకు తెలదేటి. మీకెందుకు డబ్బు నా చేతిలో పెట్టి ఇండియాకి 4 వైపులా చక్రాలెట్టి తాడు కట్టి లాక్కెళ్లి ఆ దేశంలో అమ్మేయరా అన్న? నా సైడ్ ఓకే, ఎప్పుడు ఏం చేయాలో చెప్పండి. డేటు ప్లేసు ప్రోగ్రామ్ మేము వచ్చి చెప్తాం. శోభా చిన్నకేశుడు చేసిన దేశద్రోహాన్ని కనిపెట్టాడని సురేష్ ను చంపుంటాడా? ఇద్దరు ఆడళ్ళు వచ్చారు సార్. ఆడదాన్ని ఎప్పుడు పేరెట్టి పిలవకూడదని నీకెన్నిసార్లు చెప్పాలరా? ఆడదంటే పవిత్రమైన పుస్తకంతో సమానం.
అసలు నేను ఆడాలని పిలిపించుకునేది ఏదో చేద్దామన్న యదవాలోచనతో కాదు. పుస్తకం చదివి కథ తెలుసుకున్నట్టు ఆడదాన్ని కలిసి వాళ్ళ జీవితాన్ని తెలుసుకోవడం నాకు అలవాటు. పవిత్రంగా ఆలోచించు పదముందు. మా అయ్యా రోజుకు రెండు పుస్తకాలు చదవందే నిద్రయ్యేవాడు కాదు. నా మట్టుకు నేను మొత్తం పుస్తకాలకే నా జీవితాన్ని అంకితం చేశాను అబ్బాయి. అందుకేనండి రెండు కొత్త పుస్తకాలు తెప్పించి పెట్టాను చదువుతారా. కృష్ణాలజ్ అంటే ఇది. ఇదేమో తమిళ మాసపత్రిక అండి, మంత్లీ మ్యాగజైన్. అది ఒరియా వర్ష పత్రిక అండి. అదర్ లాంగ్వేజ్ బుక్స్ పాస ప్రాబ్లం వచ్చుద్దేమో. పోని నన్ను చదివి చెప్పమంటారేంటి? చెప్పొచ్చు కొడతా. పాస రాకపోతే బొమ్మలు చూడలేనేటి. లోనకెళ్ళి కూర్చోండమ్మా. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? అరెస్టింగా చేసుకోండి బాబు. పోలీసు వాళ్ళకి నేను ఎప్పుడు కోఆపరేషనే. దేశానికి ఎన్నుమ్మక రైతన్న అంటారు గాని నాకు తెలిసి పోలీసుడే. సిబిఐ ఆఫీసర్ సురేష్ దారుణంగా చంపినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. సిబిఐ ఆఫీసర్ సురేష అమ్మతోడు తల్లి సచ్చాడు అవడం నాకు తెలవదు. అక్కడికి పద, అన్ని తెలుస్తాయి. తెలుసు, లేకపోతే ఆడు పేల్చేస్తాడు. వర్మ నువ్వు? నేనే. ఇలాంటి నీచుల వల్లేరా పోలీస్ డిపార్ట్మెంట్ పరుగుపోతుంది. తెలుసు కదా ఎందుకు వచ్చిన గొడవ. నువ్వు అడి టైప్ లో నా దగ్గర జాయిన్ అయిపో. నిన్ను ఏసీపీ లెవెల్ నుంచి డీసీపీ లెవెల్ కి పెంచే బాధ్యత నాది. ప్రతి పోలీస్ ఆఫీసర్ ఈ వర్మలాగే ఉంటాడనుకోవడం నీ మూర్ఖత్వం రా రాస్కెల్. మహారాష్ట్రలో కిరణ్ బేడి, కర్ణాటకలో ఓ సంగ్లియాన, తమిళనాడులో ఓ దేవారం, ఆంధ్రదేశంలో ఒక వ్యాస లాంటి పోలీస్ సింహాల కనత లేరా ఈ భారతదేశం పోలీస్ స్టేషన్ కి. అభిమన్యుల్లా రెచ్చిపోయినా ఈ చెన్నకేశుడు గారి గోడౌన్ నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళలేవు. ప్రాణాలకు భయపడే మనిషి కాదురా ఈ అశోక్. రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు ఇచ్చిన భగవంతుడు నాకు రెండు ప్రాణాలు కూడా ఇచ్చుంటే నా దేశమాత కోసం రెండు సార్లు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే మనిషిని రా నేను. ఒరే 1వ తారీఖున రెవెన్యూ స్టాంప్ మీద సంతకం పెట్టి గవర్నమెంట్ వాళ్ళిచ్చే జీతం కోసం కాదురా ఈ కాకి బట్టలు వేసుకున్నది. హిమాలయాల్లో మంటలు రగిలిస్తూ రోజు రోజుకు నా తల్లి పుణ్య భారతిని అల్లకల్లోనూ చేస్తున్నా. మీలాంటి గోముఖ వ్యాఘ్రాలను తెగినరికి మీ పచ్చి నెత్తులతో వ్యక్తిని శాంతి సూర్యుడిని ఉదయింపజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా ఇండియన్ పోలీస్ ఆఫీసర్ రా నేను. రే పాలిచ్చి పెంచిన తల్లికి విషమిచ్చి చంపే మీలాంటి దేశద్రోహుల ఆట కట్టించడానికి అసిద్ధారా వ్రతం చేస్తున్నా. అసలు సిసలైన పోలీస్ ఆఫీసర్ రా నేను. తుపాకీ చేతిలో ఉన్నా కాల్చడం చేత కాని దద్దమ్మ కాల్చాల్సింది కాళ్ళ మీద చేతుల మీద కాదరా ఇక్కడ. ఈయనంత ఈజీగా సంపేయకూడదు. ఈయన నన్ను కొట్టాడు. చిన్నతనం నుంచి నన్ను మా ఇంట్లో మా అమ్మ కొట్టలేదు, ఈ స్కూల్లో మా టీచరు కొట్టలేదు. ఒకే ఒక పాలి మా అయ్య కొట్టాడు, ఆ తర్వాత ఈడు కొట్టాడు. ఈడు
ఈ సిట్టి తండ్రి నా కన్న తండ్రి, కన్న తండ్రి కొడుగ్గా చెయ్యాల్సిందంతా చేసి ఒక్కొక్కడిని ఒక్కొక్క టైప్లో లేపేయడం నాకు అలవాటు. నీకు ఈ టైప్ ఇచ్చా. ఈ ప్రపంచకంలో ఎవడ అంత్యక్రియలు ఆడు చూసుకునే అదృష్టం ఎవడికి దక్కుద్ది? నీకు తప్ప. నన్ను చంపగలవు గారే, నా ఆశయాన్ని చంపలేవురా. మనుషులు కాదు రాక్షసులు, వాళ్ళెవరో నాకు చూపించు. సీరియల్ గా మద్దతు చేసి సెల్లు కూర్చుంటాను. బాగా ప్రతీకారం తీర్చుకోవడానికైతే నేను దగ్గరికి రాను. మరెందుకు వచ్చావు? బాంబులతో దేశం దద్దరిల్లిపోతుంది, అమాయకులందరూ బలైపోతున్నారు, తొందరలోనే మరో కుట్ర జరగబోతుంది. కానీ అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. అదే కనుక జరిగితే ఆ ప్రమాదం నుంచి దేశాన్ని నువ్వే రక్షించాలి. నేనా? అవును నువ్వే. ఆత్మగా నేను పనిచేయలేను, ఎందుకంటే నాకు శరీరం లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నేను చనిపోయినట్టు మా డిపార్ట్మెంట్ లో వరమకి తప్ప మరెవరికీ తెలియదు. అంచేత నువ్వు నాలా చలమనే అవ్వాలి. నేను నేల ఎలా ఉంటానయ్యా బాబు? మనంతా విలేజ్ టైపు, వానాకాలం చదువు, సరిగ్గా నిలబడడం రాదు, కూర్చోవడం రాదు, మాట్లాడడం రాదు. ఇంగ్లీష్ అంటావా? అసలు కొచ్చినే లేదు. ఇదిగో ఈ నిజం వాళ్ళకి తెలిసిపోయింది అనుకో, ముందు నేను చెక్కమటెస్కైపోతా. నీకు భయం లేదు. అవసరమైనప్పుడు నేను నీలో ప్రవేశిస్తాను, అప్పుడు నువ్వు నాలాగే ప్రవర్తిస్తా. ఎవరికీ అనుమానం రాదు, చివరికి నా భార్య కూడా. చంపేశావు? ఇంటి సీన్ కూడా ఉందా? ఆఫీస్ అంటే ఓకే అనుకున్నాను, గాని ఇంటి సీన్ మన వల్ల కాదు. మన గెటప్ సెటప్ బాస మీ ఆవిడ చూసిందనుకో, ఇట్టే పసిగట్టిస్తుంది. అదేం రాకుండా అవసరమైనప్పుడు నేను నీలోనే ఉంటానని ముందే చెప్పానుగా. కానీ ఒక్క విషయం, నువ్వు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు గాని, రక్షరేఖలు తాయత్తులు నీ ఒంటి మీద ఉన్నప్పుడు గాని నేను నీలో ప్రవేశించలేను. ఈ ఒక్క విషయం నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్లీజ్, ఇదంతా నా కోసం కదా, అమాయకులైన ప్రజల కోసం, దేశం కోసం. ఎస్ఐ కావాలనుకున్న నువ్వు, ఏసీపీవై డిపార్ట్మెంట్ తరఫున నీ వద్దు సేవ దేశానికి చేసిన సంతృప్తిని నిలుచుకో. దయచేసి నా మాట విను. అలాగే భయ్యా. బామా బామా, పోస్ట్ లో మీకు శుభలేకొచ్చింది, మా నాన్న మీకు ఇమ్మన్నాడు. అవును, మరి నీ పెళ్ళిప్పుడే కస్తూరి. మా బావ ఎస్ఐ అయ్యాక. పాప అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అట్టుంటది. అమ్మాయి అమ్మాయి ఎవరు అనుకున్నావు? హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మేన కోడలు. అసలు అది పుట్టక ముందే వాడి పెళ్ళం అనుకున్నారు. ఈ సంగతి తెలిసిందనుకో నీ పని జక్కమ్మ డస్కు చేసేస్తాడు. నాకు అదేం తెలీదు, నా మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళనే చేర్చుకోమని మా బామ్మ ఎప్పుడో చెప్పింది. అబ్బా ఎంత బాగుందా, ఎంత బాగుందా, ఎంత బాగుందా, ఎంత బాగుందా, ఎంత బాగుందా. ఇదిగో అమ్మాయి అమ్మాయి అమ్మాయి, నన్ను పెళ్లి చేర్చుకుంటావా? నేనెవరో తెలుసా? ఇచ్చాపురం జమీందారిని, పుచ్చకాయల లత్తమ్మ గారి మనవని. వీళ్ళ అమ్మగారు లక్షత్తుల నోము నోచుకున్నారు, అప్పుడు పుట్టాడు పాపం. అవును, మన పెళ్ళయ్యాక నేను కూడా నీకు లక్షత్తుల నోములు నోంపిస్తాలే. ఇదిగో పంతులు గారు, మీరు మంత్రం చదువుకోండి, మేము చేర్చుకుంటాం, చేర్చుకుంటాం. పంతులు ఏం జరిగింది? ఏముందమ్మా, మీ మనవడికి నచ్చిన దాన్ని చేసుకోమని మీరు చెప్పారట. ఆ కస్తూరి చెయ్యి పట్టుకుని దా చేర్చుకుందాం అన్నాడు చంప చెడు అనిపించింది. దాన్ని వీడికిచ్చి పెళ్లి చేసి దాన్ని పొగరనించకపోతే చూడు. అలాగేనమ్మా. ఆవిడనా? అవును. ఏమిటిపై ఆగిపోయా? అది గోవా గుమ్మం పైన రక్షరేఖ, మా ఆవిడ కట్టినట్టుంది. అది ఉంటే నేను లోపల రాలేదుగా. జక్కు మొడ్డెస్కు, దాన్ని నేను తీసేస్తాను భయ్యా. నమస్కారం నమస్కారం. నమస్కారం అంటారేంటండి? చేసేవని చేసేసి ఇప్పుడు వచ్చి వెనక్కి ముందుకు చూస్తారేంటండి? నేనేం చేశాను? అదే, అర్జెంట్ గా డ్యూటీకి వెళ్లాలన్నారు, వెళ్లారు, అడ్రస్ లేకుండా పోయారు.
కనీసం ఫోన్ అయినా చేయొచ్చుగా. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు? ఇదిగో సురేష్ కేసు ఇన్వెస్టిగేషన్ మీద క్యాంప్కి వెళ్ళానని చెప్పు. అదే సురేష్ కేసు ఇన్వెస్టిగేషన్ మీద క్యాంప్కి వెళ్ళాను, రావడానికి ఆలస్యం అయింది. చాలు పదండి. ఏమి లేదు, ఎండాకాలం కదా, విపరీతంగా చలిగా ఉంది, స్వెటర్ ఉందా? ఎండాకాలం ఏమిటి, స్వెటర్ ఏమిటి, ఏమిటండి మీ మాటలు? ఊరికే ఊరికే అన్నాను, గుమ్మం దగ్గర ఆ రక్షరేఖందుకు తీసుకురాయచ్చు. అయ్యో ఎంత మాట అన్నారండి, పూజారి గారు మంత్రించిచ్చిన రక్షరేఖ అండి అది. రక్షణాధికారి ఇంటూ రక్షరేఖందుకు తీసి ఇచ్చు కదా. తీసేస్తే చాలా ప్రమాదం. అయ్యో తీకపోతే పెద్ద ప్రమాదం. చాలు ఊరుకోండి, మీరన్నీ ఇలాగే మాట్లాడతారు, మీకేమీ తెలీదు. మీరు చేసేదేమో పోలీసు ఉద్యోగం, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, మీకు అసలే విరోధులు ఎక్కువ. మీకు ఏదైనా అశుభం జరిగితే పాపోయ్ ఆ ఊహ కూడా నేను భరించలేనండి. రండి స్నానం చెద్దురు గాని. ఏమండి తలుపు తెరవండి. ఎందుకు? మీరు టవల్ మర్చిపోయారు. ఏమిటినా, ఎప్పుడు బాత్రూమ్ లో ఉన్నా ఏదో బంక పెట్టి లోపలికి లాగేవారు, ఇవాళ పరాయి వాళ్ళలా తీసుకున్నారేమిటి టవలు? ఓహో డాక్టర్ గారు రొమాంటిక్ గా ఉండద్దని చెప్పారుగా, అందుకు కాబోలు. ఏమిటండి, వచ్చినప్పటి నుంచి ఆ రేఖ మీదే పడ్డాయి మీ కళ్ళు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా అనుమానంగా ఉంది. అది కాదు, భారీ గర్భవతిగా ఉన్నప్పుడు అలాంటి రేఖ రోగికులు అక్కడ ఉంటే భర్తకు మంచిది కాదని మా అమ్మగారి పిన్నమ్మ చెప్పింది. అలాగా అయితే తీసేస్తాలేండి, నేనేది చేసినా మీకోసమే, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని. నీతో కలిసి బ్రతకాలనుంది. ఏమిటండి ఆ మాటలో? అవును గీత, మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నా భార్యవు కావాలి. అసలు మీకేమైందండి, అయినా నన్నేదో కొత్తగా చూస్తున్నారేంటి? నిన్ను చూస్తుంటే నేను నీకు దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరు నాకు దూరం అవడం ఏంటి? ఎప్పుడు ఈ గుండెల మీద తాళి పుట్టున్నట్టే మీరు నా గుండెల్లోనే ఉంటారు. పరపోలయ్య పుణ్ణయ్య ఎల్లయ్య మల్లయ్య ఇచ్చిత్రం విన్నారా లేదా? సింధులతో సందడితో సెంగుమని సంబరవంట మనువాడే మరదలికి శుభలేఖ తెచ్చాడు.
తాడుతోళ్ళకి తాకుంటే పళ్ళు ఒడిన ఓళ్ళక తడతాళ్ళకి సరదాళ్ళకి అడ్డేళ్లకు మనవడ మనువాడు మరదలికి శుభలే కట్టెచ్చాడు దింగుల పడి కొంగుల పడి లంగరు ఎత్తయ్యారు. ఏంటి తల్లి, పెళ్ళనగానే నిన్ను నువ్వే మర్చిపోయావా? ఈ రోజే నీ పెళ్ళి. నాకు తెలుసు. అచ్యుతాయన మహాగేశ్వయన మహాజనార్దనాయన మహోపేంద్రాయ బాబు, దీంట్లో జీలకర్ర దల్ల ఉండలేది. బాగు బాగు, తీయగా ఉంటే ఇందాకనే తినేచా. జీలకర్ర దల్లం తినేసావా? వరి నీ శరార్థం చెట్టు కింద పెట్ట. ఇప్పటికి 3 సార్లు తిన్నావు, మరోసారి తిన్నావంటే విలోచనాలు వచ్చి చస్తావు. అయినా జీలకర్ర దల్లం తాళిబొట్టు తలంబ్రాలు ఇవన్నీ తినే పదార్థాలా? నీ పెళ్ళు నా పితృ దేవతలకు పెట్టాయింది. మంత్రాలతో తిడతన్నాడు. ఎవయ్యా పంతులు, ఎందుకు మావాడు తిడుతున్నావంట? నేనా తిడుతున్నానా? అంత ధైర్యమా తల్లి? పైగా ఈ శుభ సమయంలో అలాంటి అప్రాచ్య పనులు చేస్తానా? అబ్బాయిని మంత్రాలతో ఆశీర్వదిస్తున్నాను. ఓ భజంత్రీలు గట్టిగా వాయించను. పాడే గట్టి శ్రార్థం పెట్టాయన మహా, నీ పెండం గజ్జి కుక్కలు పెట్టాయన మహా. వీడు పెళ్లి కొడుకు కాదా ఆయన మహా? వీడు గారిది కొడుకు ఆయన మహా. పెళ్లి కూతురు పెళ్లి కూతురు. బామగారు బామగారు, ఈ ఉత్తరం చూడండి. ఇదిగో. ఏంటమ్మా? ఇలారా. ఏంటి? మీ అమ్మాయి పారిపోయిందయ్యా. పారిపోయిందా? నాన్న, నేను వద్దంటున్నా వినకుండా వీరబాబుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఎన్ని జన్మలెత్తినా నాకు వెంకటరమణ బావే భర్త. అందుకే బావను వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోతున్నాను. పంతులు, అమ్మా, కస్తూరి ఎక్కడున్నా సరే వెతికి పట్టి తీసుకొచ్చి నా మనవడతో పుస్తి కట్టించే బాధ్యత నీది. వెళ్ళు. బామ్మ బామ్మ బామ్మ, పంతులు గారితో నేను కూడా వెళ్తాను బామ్మ. కస్తూరి కనపడగానే లటక్కలు తాళి కట్టేయచ్చు. అలాగేనాయనా? అమ్మా, తమరెంత ఇచ్చాపురం జమీందారని పుచ్చకాయల లచ్చమ్మ గారైనా ఆ మహాపట్నంలో కస్తూరిని వెతకడం నా వల్లేలా అవుతుంది తల్లి? అదంతా నాకు తెలియదు. కస్తూరి దొరక్కపోతే నీ కూతుర్నిచ్చి నా పాలేరుకి పెళ్లి చేస్తాను. వేడి పెళ్లి నా చావుకొచ్చిందిరా దేవుడో. అలాగేనమ్మా, సంచి సర్దుకుని వెళ్ళొస్తాను. మరి నా టంకు పెట్టవా? అలాగే కట్టలు కూడా పట్టుకురా కావాలిగా. బామ్మ
ఏమిటంత ఆనందపడిపోతున్నావు? ఏం చెప్పంటావు భయ్య? ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వాడికి సెల్యూట్లు చేసి చేసి నొప్పులు పుట్టిన చేతులు ఈ రోజున సెల్యూట్ రిసీవ్ చేసుకుంటుంటే ఓహో, ట్రంక్ రోడ్డు మీద పోలీసు గుడికి నిలబడి ఏల వేసి చప్పట్లు కొట్టించుకున్నంత ఖుషిగా ఉంది. అయ్యా, నా ఆశ నువ్వు నెరవేర్చావు, అలాగే నీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. నీకింతకు ముందు చెప్పాను వర్మలని వాడే చెక్కమ్మ డిస్క్ అయితే ఈవిని ఏ కీలు కాకీలు వెరగొట్టి ఇస్త్రీ చేసి మీ ఇంటి వెనుక ఉన్న ద్రాక్ష తోటలో ఎరుగే వేసేద్దాం పద. అవిశ్వాసం, మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించాలంటే వేసి ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. వీడిని వెంటనే అరెస్ట్ చేస్తే వీళ్ళు వీళ్ళు ముఠారేపు దేశానికి చేయబోతున్న నష్టం ఏంటో మనం తెలుసుకోలేం. అందుకే వీడిని చిన్న కేసు నీ సమయం చూసుకుంటారే, వాడికి ఒక చిన్న టచ్ ఇస్తాను చూడు. చెప్పగలరు కానీ ఆశయాన్ని చెప్పలేరు. చచ్చిపోయిన నిజం ఏదో తిరిగి బ్రతికొచ్చినట్టు, 1000 వోల్ట్ల కరెంటులో చేయి పెట్టినట్టు అంత షాక్ అయిపోతున్నా వింటి మిస్టర్ వర్మ ఐపిఎస్. ఏమిటి భయ్యా ఇది? ఆ వర్మగాడికి టచ్ ఇస్తానని చెప్పి నాలో ఎంటర్ అయ్యావు, ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అసలు నీ ఊరేగింపులకు ఎందుకు తీసుకొచ్చావు? చెప్పాజేయకుండా ఎందుకు వెళ్ళిపోయావు? వర్మ నన్ను చూసి భయపడి పారిపోతుంటే అతన్ని ఫాలో అయ్యా. ఇంతలో ఊరేగింపు ఎదురొచ్చింది. దేవుడికి సంబంధించి ఏది ఎదురొచ్చినా నేను నీలో ఉండలేనని చెప్పానుగా. భలే అడిగి భయ్యా, నువ్వు డ్రైవింగ్ రన్ నన్ను తీసుకొచ్చి నేను ఇష్టం వచ్చినట్టు అడుగుంటున్నావు. నాకేదన్నా అయ్యుంటే నువ్వు నేను కలిసి మళ్ళాగా ఉన్న ఇంకొకటి కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. నీకు డ్రైవింగ్ నేర్పిస్తాగా? నీకు దండం పెడతా నన్ను వదిలేసి మా ఊరిలో నా మరదల్ని పెళ్లి చేసుకుని జక్కమ్మ డెస్క్లో హ్యాపీగా ఉండిపోతాను. నేను వెళ్ళిపోతాను భయ్య. తొందరపడు, నువ్వు చేయాల్సింది చాలా లేదు. కొత్త పుస్తకం వచ్చింది, ఓ పని చదివి ఇంట్రెస్టింగ్ గా ఉంటే నీకు పంపిస్తాను, నువ్వు చదువు. కూసో సస్పెన్స్ మ్యాగజైన్ లో ఉంది. కాదండి బాబు, స్పోర్ట్స్ మ్యాగజైన్ ఎమా యాక్టివ్. ఉస్కో ఇది స్పోర్ట్స్ మ్యాగజైన్ కాదు, రతిమన్మత. తలకేందులు చేసి నువ్వు చదువు గొప్ప. ఏంటే, నేను ఇప్పుడు చాలా బిజీ పని మీద ఉన్నాను, తర్వాత కలుద్దాం. చాలా సీరియస్ మ్యాటర్ అండి, ఒక్కసారి అటు పదండి. ఏటా బాబు, ఉంచుకున్న దానికి కొంప పోలీసు వాడు సీజ్ చేసినట్టు అంత టెన్షన్ అయిపోతున్నావు. ఏం జరిగింది చెప్పు. కొంప మునిగింది, ఏసీపీ అశోక్ తిరిగి వచ్చాడు. అయ్యి బాబోయ్, నువ్వు తాగిన బ్రాందీ బ్రాండ్ ఏటో చెప్పరా బాబు. ఇండియా పార్లో కలిపి తాగిన కిక్కెక్కక నేను చచ్చిపోతున్నాను. అట్లాంటిది చచ్చిపోయిన మనిషి బతికొచ్చాడనే లెవెల్కి ఎక్కిపోయిందంటే ఆ మందు నాకు కావాలి. వార్నిస్ అయినా ఓకే, ఫుల్లుగా తాగేసి పుస్తకం చదివేసుకుంటాను రా. సార్ నేను చెప్పేది నిజమండి. నిజం నాకు తెలవదేటి, కాకపోతే మాట్లాడు. రే గురువు గారిని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టండి. పుస్తకం జాగ్రత్త రే, చదివే గారు. మాంసం కొట్టు దగ్గర గజ్జి కుక్కలాగా ఇక్కడ తుక్కుపోయేవేమిటి నాయన? మరద
ఎన్టీఆర్ పాట అండి. కొంతైనా చూడకపోతే కాచీలో గోమును తప్పినంత పాపం. మీరు కూడా చూడండి, సిర్రి టికెట్ లేదు ఉత్తుతనే బాగు బాగు. ధనవంతుల్లోని ఎంత దరిద్రుని చూడలేదురా పిప్పి. సరే నీకులేని దిగులు నాకెందుకు, నేను చూస్తాను. చూడు చూడు చూచారా పంతులు గారు, పాపం ఈ అమ్మాయి ఎలా చూస్తుందో. ఎన్టీఆర్ పాటలంటే లేడీస్ కూడా ఇష్టమే. అదే మరి ఎన్టీఆర్ గొప్పతనం. తొంగి చూడమ్మా, వంగి చూడకు, ఇది అసలే పట్నం. బాబు ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లేదు. అబ్బే కల్లో కూడా చూడలేదు. కానీ ఎదురుగా చూచానండి ఈ అమ్మాయే కస్తూరి. అయ్యో పట్టుకోండి పట్టుకోండి. అది ఎప్పుడో పారిపోయింది రా బుర్ర తక్కువ బర్రెగుడ్డ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏమిటా శాంత గారి రీసెన్స్? ఎందుకు భయ్య బాధపడుతున్నావు? తన కడుపులో పెరుగుతున్న నా ప్రతిరూపాన్ని చూసుకోబోతున్నందుకు. గీత ఎంత ఆనందంగా ఉందో చూసావు? ప్రతిరూపాన్ని మాత్రమే మిగిల్చి ప్రతిరూపం దూరం అయిపోయిందని తెలిస్తే ఏమైపోతుందో నేను భయంగా ఉంది. ఈ భయ్య ఉండగా గీతం గురించి నువ్వేం భయపడకు. అవును భయ్య, గీతమ్మ నాతో పుట్టు. వినబమ్మ చెబుతాకు కథ, పాలకు ఒకటి పూలకు ఒకటి, వెంటగా కలిసిన శుభవేళ చెరి సగమై ఆరుపోగా తిరుగాలే పాడే ఆనందరాలి తోల పాట. అనగనగనగా వచ్చిన కథగా వినవమ్మ చెబుతా గువ్వ కదా. పాలగు ఒకటి పూలగు ఒకటి, జంటగా కలిసిన శుభవేళ. శృతిలయ జతలు బ్రతుకులోన విధికి వెజతులుంగి పోని సాహస గుణమౌ జీవితాలై ప్రణయమైన రూపమొకరుగా ప్రమిదలోని దీపమొకరుగా కలలన్నీ నెరలు నిండగా కని పెంచే వలపు పంటగా సొంతమైన జంట గుమ్మ
కథగా వినవమ్మ చెబుతాదు కథ మనగు ఒకటి పులగు ఒకటి జంతగ కలిసిన శుభవేళ చెరి సగమై ఆడుకోగా చిరుగాలే పాడనాలి జోల పాట ఏమిటి భయ్యా? వర్మ అనుమానంతో ఇక్కడికి వచ్చాడు. నిన్ను చూసి నేననుకుని భయపడి పారిపోయాడు. వాణ్ణి వదలకూడదు. అయితే వెంటనే వాణ్ణి జక్కమ్మ డెస్క్ బూడిదైన అశోక్ మళ్ళీ ఎలా బ్రతికొచ్చాడా అని కంగారులో కల్చిన చోటికి వచ్చావా? ఒరే వర్మ, నిన్ను చిన్నకేశవుని అంత తేలిగ్గా వదలను. మీలాంటి దేశద్రోహుల్ని ప్రాణాలతో వదిలితే జాతి మొత్తం జనగణమననే జాతీయ గీతాన్ని మర్చిపోయి అన్నమో రామచంద్ర అని ఆలపించే రోజు వస్తుంది. నిన్నంత తొందరగా చంపనరా. సిటీలో మళ్ళీ మీరు చేయబోతున్న దారుణం ఏమిటి? చిన్నకేశవుడికి టెర్రరిస్టులకి ఏమిటి సంబంధం? చెప్ప. డబ్బు కక్కుర్చబడి వాడితో చేతులు కలిపాను. మీకు మొత్తం చెప్తాను. వెంటనే వెళ్లి చెన్నకేశవుడితో చెప్పు, దేశభక్తిని దహనం చేయలేరని, నీతి నిజాయితులకు నిప్పు పెట్టలేరని, కాకీ బట్టలను కాల్చలేరని చెప్పరా? చెప్పు. మనం కాల్చి తగలెట్టినోడు మన కళ్ళ ముందుకి మళ్ళీ ఎట్టా వస్తాడు? ఇప్పుడు అర్థమైంది సార్, టెర్రరిస్ట్ గుట్టు బయటకు లాగడానికి అశోక్ లాంటి వాడిని మా డిపార్ట్మెంట్ వాళ్లే సెట్ చేశారేమో. అంటే అసలు పోయాడని డిపార్ట్మెంట్ వాడికి తెలిసిపోయిందనమాట. అసలు ఆయన కాల్చి బూడి చేసింది నేను, చూసింది నువ్వు, మరి మూడో కంటికి ఎట్టా తెలిసింది? కొంపదీసి నేను గాని చెప్పేశానంటావేటి? నన్ను అనుమానిస్తున్నారా? నేనా? నిన్న అనుమానించడమా? అనుమానిని తీర్తాను. నేనెవరిని? ఇజయలాజ్యం లో బోకరు పనిచేసి లెవెల్కి వచ్చిన సూపర్ డూపర్ లోఫర్ని అనుమానించడం మన జన్మ హక్కు. సర్లే, ముందీడెవడో కనిపెట్టు, ఆయన ఎక్కడ పంపాలో అక్కడ పంపుదాం. పొద్దుపోయింది, నువ్వు వెళ్ళు. రాయ్, పుస్తకం తీసుకురారా, చదువుకోవాలి. అలాగే సార్, సందామ బాలమిత్ర అనే సదవనని తెలుసు కదా ఎందుకు తెచ్చినట్టు? నన్ను అన్ఎడ్యుకేటెడ్ చేసేద్దామన్న దురాలోచన. బొత్తిగా బుక్కిష్ నాలెడ్జి లేనోడు అయిపోతున్నావరా యదవా. ఇంకో పాలెట్ట జరిగిందనుకో సంపెత్త పదండమ్మా. యదవ పూజు పాకెట్ డైరీ తెచ్చినా చదివేస్తాడు, పట్టి పుస్తకాల పురుగు. అంతులు గారు, మన కస్తూరి ఇక దొరుకుతుందో లేదో పోనీ, మనం మన ఊరు వెళ్ళిపోయి ఒక నెల ఒక సంవత్సరం ఉండొచ్చే బాగుండేది కాదు. నిన్ను చూస్తుంటే కైమా కింద కొట్టేసి ఏ కాకా హోటల్లోనూ ఆఫ్ రేట్ అమ్మేయాలని ఉంది. ఎందుకు? నీ నాయనమ్మ నా కూతుర్ని ఆ పాలేరు వ్యధులకి ఇచ్చి ఎక్కడ కట్టబెడుతుందోనని లాక్కోలేక పీక్కోలేక ఇదిగో ఈ లంపటం తగిలి.
ఈ సందులు వెతికి ఆ గొంతులోకి వెళ్ళి ఏ హోటల్లోనూ నాలుగు మెతుకులు తిని ఆ తర్వాత కాసేపు పడుకుని అప్పుడు వెతుకుదాం. బాగు బాగు, ఇట్ట మధ్యాహ్నం జనసమర్థం తక్కువగా ఉంటది కదా, అప్పుడు ఎతికితే ఈజీగా దొరుకుతుంది. నీ యాపరాశి పెళ్లికి డే టైం నిద్ర కూడా పాడు చేసుకుని వెతకాల్సిన కర్మ నాకేం బా. ఈ వీధి పేరేంటి పాప? నాకు తెలీదండి, నేను ఈ ఊరికి కొత్త. బాగు బాగు, మీరు కూడా ఎవరి కోసమైనా వెతుకుతున్నారా? అప్పుడు లేదండి, నా వెంట ఎవరు పడుతుంటే వాళ్ళకి దొరకట పారిపోతున్నాను. మంచిదమ్మా, అర్జెంట్ గా ఆటో ఎక్కి వెళ్ళిపో. ఏ విధమోహం నేను పట్టుకోలేదు. వస్తాను. నమస్కారం. కళ్యాణం వస్తు. ఏమండి, ఈయనకు నమస్కారం పెట్టకూడదు, మంత్రాలతో దీవించి డబ్బులు అడుగుతాడు. జాగ్రత్తగా వెళ్ళండి. లేడీస్ ముందు నా పరువు తీస్తావా? అందుకే ఆ అమ్మాయి కస్తూరి అని తెలిసిన నీకు చెప్పకుండా ఆటోలో పంపించేశా. చెప్పలేదా? నీకే పాపం తగిలింది. పండగ రోజు పప్పన్నం తిని మన చేస్తావు. శాపనార్థాలు పెడతావా? నీ శ్రాద్ధం పెడతా. అమ్మా రా భయ్య, గుళ్ళోకి నేను రాలేదని చెప్పాను కదా, నువ్వు వెళ్ళొచ్చి. ఏమిటి, ఎవరితో మాట్లాడుతున్నారు? వచ్చేస్తున్నా. షూ లేసు, వెళ్ళొస్తాను భయ్య. చూడు, పూజారి గోత్రం అడిగితే శ్రీవాత్సవ గోత్రం, రోహిణి నక్షత్రం అని చెప్పు. గుర్తుపెట్టుకుంటాను. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. డ్రైవింగ్ సీట్. గోత్రము పేరు చెప్పండి. తాళూరి గోత్రం, ధనిష్ట నక్షత్రం, వెంకటరమణ. ఏంటండి మీరు, మీరేనా ఇక్కడ కూడా వేళకొలవా? ఆ పేరు చెప్తారేంటి? వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చాడు. గోవింద గోవింద వెంకటరమణ. ఆయనకు అవన్నీ తెలియవులేండి. శ్రీవాత్సవ గోత్రం, రోహిణి నక్షత్రం, అశోక్ కుమార్. కరెక్ట్ కరెక్ట్. ఈ రోజు కార్తీక పౌర్ణమి, నా పసుపు కుంకాలు కలకాలు నిలవాలని పూజ చేయండి. భగవంతుడా, ఈ పట్టణంలో మా బావ ఎక్కడున్నాడో వెతకలేక చేస్తున్నాను. నిజంగా నువ్వు అంటూ ఉంటే ఈ రోజు మా బావ నా కళ్ళకు కనిపించాలి, నా కష్టాలు గట్టెక్కించాలి. అమ్మో, లక్ష్మీదేవి, ధనలక్ష్మి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి. ఇది ఎక్కడికైనా వచ్చిందా బాబు? అష్టలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, రూపాదనే వస్తా. ఏమిటో, అసలు భక్తి లేని ఆయనకి ఈ మధ్య భక్తి ఎక్కువైపోయింది. అష్టలక్ష్మి, డబ్బిచ్చే లక్ష్మి, ఆడవాళ్ళ లక్ష్మి, ముత్తైదుల లక్ష్మి, లక్ష్మి. ఓ అమ్మో అమ్మో, కాపాడు మణికి వీణామ ప్రాళయంతి మరాల సంబంధు విలాసా మహేంద్రీల దుక్కోమలాంగి మాధంగ్య మనసాస్వామి చతుర్భుజ చంద్రావతం సేకు తోడుతే కుంకుమరాక సోడే పుండేజు వాచాంగు అస్తేన వస్తే చదే. అరదరా, ఏమిటిదంతా? ఏమిటి, ఎలా వచ్చావు? నువ్వేమో పట్నం పరిపేయచ్చు సో, నన్నేమో మా నాన్న ఆ ఇచ్చాపురం జమీందారు వీరబాబుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు, అందుకే పరిపేయ చేశాను. నేను ఇక మీద నిన్ను వదలను బావా. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చిన? ఏమండి మీరు ఇక్కడ ఉన్నారండి? టిఎస్పి శ్రీకంఠమూర్తి గారి భార్య కనిపిస్తే మీకు పరిచయం చేద్దామని చూశాను, మీరు లేరు. ఎంత క్షేమైందో తెలుసా? ఎవరమ్మా నువ్వు? మా బావను పట్టుకుని నీ మొగుళ్ళ మాట్లాడుతున్నావు? ఎవరండి ఈ అమ్మాయి? ఈ అమ్మాయి ఈ అమ్మాయి తెలియదే తెలియదే. అయ్య బాబాయ్, నేనెవరో నీకు తెలీదా? అసలు మర్యాదగా చెప్పు, ఈ అమ్మాయి ఎవరు? నీలాగే ఒక అమ్మాయి, కాకపోతే ఆ అమ్మాయి కడుపు ఉంది, నీ కడుపు లేదు. ఏమిటండి, ఏమిటా గుసగుసలు? బావ అంటుందేంటి? నా బావని బావ అనుకుంటా ఇంకేమని అంటావే? అమ్మో, ఈ అమ్మాయి నీకేదో మందు పెట్టిస్తుంది బావా. ఏమిటి పైన పైన పడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనెవరో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? గంగాళ అంకాళమ్మ మనవరాల్ని, పేసిన రోషమ్మ కూతుర్ని. సై అంటే సై. గీత, ఈ అమ్మాయి నన్ను చూసి ఎవరు అనుకుంటుంది? నేను మేనేజ్ చేసి వస్తాను, నువ్వు పద. సర్లేండి, జాగ్రత్త, పిచ్చిది కరుస్తుందేమో. అలాగే బావా, పట్టణానికి వచ్చి యవతిలో తగులుకుని నాకింత మోసం చేస్తావా? నువ్వింత మాయగాడు అనుకోలేదు, నాకు దేవుడు ఉన్నాళ్ళే, నా అవసరం నీకు తగలకపోదు. తప్పమ్మా, అలా అనకూడదు. ఈయన నా భర్త, మా ఇద్దరికి పెళ్లి చాలా నాళ్ళైంది. నువ్వు ఎవరినో చూసి ఏదో అనుకుంటున్నావు. అది వెళదాం.
ఇదిగో మా బావ సంగతి నీకు తెలియదు, పెద్ద ముదురు. ఈ రోజు నన్ను మోసం చేసినట్టే రేపు నిన్ను మోసం చేస్తాడు, జాగ్రత్త. జగ్గమ్మ డిస్కు కస్తూరి. కస్తూరా? అదే ఇక్కడ కస్తూరి జబ్బ భయ్యా. కస్తూరి నీ మరదలు ఎక్కడ ఉందో తెలుసుకుని వస్తాను. మొత్తం మనకు ఫర్రుగానే ఉంది, కాకపోతే నార్త్ ఫేస్ చేస్తూ సౌత్ గుమ్మం పెట్టాడు. అంటే ఇంటోడికి ప్రాణగండం, తప్పు మా అందయ్య కాదు ఆడిది కాదు, వాస్తు అందుకే లేచిపోయాడు. నన్ను చెన్న కేశవుడు అంటారు, తెలుసు అనుకుంటా. రే చూసారా మన పేరు అనగానే మనోడట దంగైపోయాడు. అసలు ఒరిజినల్ అనుకో, ఆ కథ వేరు, ఇదొట్టి డూప్లికేట్. నా ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను ఎవరనుకుంటున్నావు? నేనే ఏసీబీ అశోక్ని. అబ్బా ఉల్లి మళ్ళీ ఒకే తోటలో ఉండొచ్చు కాక, ఉప్పు కర్పూరం ఒకేలా అనిపించచ్చు కాక, అంత మాత్రం చేత ఉప్పు కర్పూరం అయిపోద్దా? తాలిపోయిన కర్పూరాన్ని కళ్ళారా చూశాను నేను. నాయన ఉప్పు నువ్వెవరో చెప్పు, మర్యాదగా నువ్వెవరో ఏంటో ఒప్పేసుకో, లేకపోతే నీకు నీ వాళ్ళందరికీ సామూహికంగా జరిపించేస్తాను అంత్యక్రియలు. శతాభస్మాల్సు రైల్వే టికెట్స్ కంపల్సరీ, అది నా పద్ధతి. నువ్వెవరో నువ్వెంత దుర్మార్గుడు నాకు బాగా తెలుసు. నేను ఎవరో చెప్పనా, నీ బ్రతుకు బయట పెట్టడానికి వచ్చిన బ్రహ్మని, నీ దుర్మార్గాన్ని అంతం చేయడానికి వచ్చిన విష్ణుమూర్తి, నువ్వు చేస్తున్న దేశద్రోహానికి నిన్ను సజీవ సమాధి చేయడానికి వచ్చిన సర్వేశ్వరుడు చెన్నకేశవుడు. ఇండియన్ పోలీస్ ఫోర్స్ ని ఇలాంటి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ని అంత తేలిగ్గా వదులుతుందనుకోకు. నీ ముసుగును హిరణ్య గర్భం చీల్చినట్టు చీల్చి, నీ అవినీతి గోడల్ని కూల్చి, నిన్ను సంఖ్యలతో రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లే రోజు ఇంకెంతో దూరంలో లేదురా. అవుట్, గెట్ అవుట్. ఒరే చిన్న కేశవ, నన్ను చంపగలవేమో గానీ నా ఆశయాన్ని చంపలేవురా. వెళ్ళరా రాస్కెల్. ఏమండి, ఏమిటండి అతనితో గొడవ? ఒకవేళ జరగరానిది జరిగి మీరు నాకు దూరం అయితే. ఆత్మసాక్షిగా నేను నీకెప్పుడూ దూరం కాను. ఇప్పుడేమంటారు చెన్నకేశుడు గారు, వాడు ఏసీపీ అశోక్ కాదంటారా? కాదు. ఆ ఒరిజినల్ గాడికి డూప్లికేట్ గాడి అవడం కనిపెట్టు, ఆడంతు సూత్త. సార్, అదర్ లాంగ్వేజ్ పుస్తకం కావాలన్నారు కదా, తెచ్చా. సంసారిచ్చు. సంసారికను? ఏట్రా సంసారం చేద్దాం అంటోంది? సంసారికను అంటే మాట్లాడుకుందామనండి. ఏది రైట్ రా, ఇప్పుడు నేను పుస్తకాలు చదివే మూడ్ లో ఉన్నాను రా, సంపెత్త. చదువు రాని వాడిన నీ దిగులు చెందకు. నన్ను బావిలో మోసం చేస్తాడని అనుకోనే అనుకోలేదు. నన్ను ఆ కోతి మొహం గడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే బావు నన్ను ఏలుకునేలా లేడు, ఇక నాకు దిక్కెవరు భగవంతుడా? ఇట్రా ఎగిరి తన్నానంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో పడతావు. అసలు నన్ను ఏమనుకున్నావురా, ఒకేసారి ఐదుగురిని జోడం చేత కొట్టగలను. నాతో పెట్టుకోకు, చెప్పుతో కొట్టాను. మరదలు కస్తూరి. నేను నీతో మాట్లాడను, నీకు అసలు సిగ్గు లేదు, నువ్వు మనిషి కావు, నీకు అసలు మనసే లేదు. అబ్బా ఎప్పుడు చూసినా గొడవేనా? అసలు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రావాల్సి వచ్చిందో నీకు అన్ని వివరంగా చెప్తాను. పద, నేను రాను. రాకపోతే జట్టు మీద చేస్తాను, పడుకో. పద పద చెప్తాను. నన్ను క్షమించండి అమ్మగారు, మీ ఆయన గారు వచ్చి మా బావలాగే ఉంటే గుళ్ళో గొడవ చేశాను. ఆ తర్వాత తెలిసింది మీ ఆయన గారు చాలా గొప్ప మనిషి అని, మా బావ కాదని. అలా అని గుళ్ళో పూజారి చెప్పి మీ కోడ మీద పడమన్నారు. అవును, మీరేంటి పనులన్నీ చేస్తున్నారు? అసలు ఒట్టి మనిషి కాదు, పని మనిషి లేదా? లేదు, మానేసి రెండు రోజులైంది. ఫస్ట్ కాలి అయితే ఇవాళ నుంచి పనులు చేరిపోతాను. ఏం లేదమ్మా, ఈ ఇంట్లో పని చేస్తే మీరు అయ్యగారితో చెప్పి మా బావ ఎక్కడున్నాడో పట్టించి నాకు అప్పగిస్తారని ఆశ. మీరు ఆలోచించండి, ఇంత పెద్ద పట్టణంలో నేను ఒక్కదాన్ని ఒంటరిదాన్ని, ఇప్పుడు మీరు కాదంటే ఏ రైలు కింద తల పెట్టి చచ్చిపోతాను. అమ్మగారు సరే సరే, ఏడవకు, ఆపు. ఈ రోజు నుంచి మా ఇంట్లోనే పనిచేస్తున్నావు చాలా. నేను ఉంటాం కూడా మీ ఇంట్లోనే కదండి.
అలాగే అదంతా రౌడీ టైప్ గుడి దగ్గర చూసావుగా. వద్దు, ఇటువంటి ఆడదాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. ఏయ్ బయటకెళ్ళు. ఎంత పెద్ద నోరో చూసావుగా, కప్పలా తెరిచింది మొత్తం మింగేయగలదు. అంత పెద్ద నోరు లోతున్న ఆడదాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. ఉంటే రేపు లేని పని కూడా వస్తాయి. ఏయ్ ఏంటి బాబా, బాబు గారు నా నోరు బేసినంత ఉంటే ఏమిటి, నా మనసు బెత్తుడు అంత ఉంటే ఏమిటి? నేను పని చేస్తాను, నచ్చితే ఉంచుకోండి, లేకపోతే తీసేయండి. ఏమమ్మగారు, కుదరదు కుదరదు, వెళ్ళిపో, బయటకి వెళ్ళిపోండి. ఆ అమ్మాయి ఏదో కష్టాల్లో ఉంది, తల దాచుకుంటానంటోంది. నాకు కూడా తోడు కావాలిగా, ఉండనివ్వండి. నా మాట వినండి, పాపం ఈ అమ్మాయి బావగారు ఎక్కడైనా దొరికితే లాటితో నాలుగు బారి ఈడ్చుకుంటారండి. అచ్చం మీలాగే ఉంటాడట. ఈ అమ్మాయిని గాలి కొదిలేసి అడ్డకడ్డలా ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. అతను ఎందుకు తిట్టడం? తిట్టండి అమ్మగారు, బాగా తిట్టండి. బావని తిడతా ఉంటే నా కడుపు చల్లగా ఉంటుంది. కడుపు చల్లగా ఉండాలంటే ఐస్ కెట్లు పెట్టుకో, లేక తడిగుడు చుట్టుకో. అంతేగాని అతను తిట్టడానికి వీలేదు. అతన్ని తిడుతుంటే మీకెందుకండి బాధ? అది కాదు, చాలండి. భోంచెద్దురు గాని ముందెళ్ళి స్నానం చేసి రండి. నువ్వు పద. చూసావా భయ్యా, ఎలా మేనేజ్ చేయగలమా అని కంగారు పడ్డాం. జక్కమ్మ డెస్క్ రెండు చీరలు కలిసాక పెంటులకు విలువ ఎక్కడో చెప్పు. పంతులు గారు, నేను ఇక్కడ ఉన్నాను కదా, మా బామ్మ నన్ను చూడకుండా ఉండలేదు. ఏముంది, ఓ మంచి గేదెని చూసి తన మనవడే సర్దుకుంటుంది. అట్టగైతే మీ అమ్మాయి కూడా మంచి చేంపందిని చొచ్చుకుని మా నాన్నెల్లే అని చర్చుకుంటుందా? పురిణి మోహం అండ, శ్రీమంతుల్లో నీలాంటి చండాలు ఎక్కడా చూడలేదు. అమాయకంగా మాట్లాడతావో, డబుల్ మీనింగ్ తో మాట్లాడతావో, ఎదుటివని పీపింగ్ చేయాలని మాట్లాడతావో అర్థమై చావట్లేదు. నీలో చాలా షాడిజం ఉంది. బాగు బాగు అబ్బా, ఉండండి, దాహంగా ఉంది. ఈ ఇంట్లో మంచి నీళ్ళన తాగుదాం. దా అమ్మా, దాహం దాహం, కొంచెం మంచి నీళ్ళుంటే పోయమ్మా. అబ్బా అర్థం బిచ్చగాడే, పూర్వజన్మ వాసన. బాగు బాగు. బాగు బాగు, ఏమండి మీరు మమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూచారా? అబ్బే చూడలేదండి. అసలు మీలాంటి ఫేస్ ఇండియాలో చూడటం ఇదే మొదటిసారి. బాగు బాగు. మీరు కూడా తాగండి. అమ్మయ్యా, ఎండిపోయిన గొంతు తడిపావు, మొగుడు బిడ్డలతో కలకాలం డ్యూయెట్లు పాడుకుంటూ గడుపుతాయి. బాగు బాగు. ఏమిటా తిట్టి నవ్వు పద? పంతులు గారు, ఇందాక మనకు మంచినీళ్ళు ఇచ్చిన పిల్లెవరో తెలుసా? నాకు తెలీదు. నాకు తెలుసు, తెలిస్తే చెప్పి చావు. మన కస్తూరే ఓర్ణి మోహం అండ, మరి చెప్పి చావే. ఆ రోజు నువ్వు నాకు చెప్పలేదు కదా, అందుకని ఈ రోజు నేను చెప్పలేదు. తెల్లుకు తెల్లు తెల్లుకు తెల్లు పద పోయి పట్టుకుందాం. ఆ ఇల్లు ఎక్కడుందో నేను మర్చిపోయాను కదా. నేను వచ్చిన పని పూర్తవ్వగాని జక్కమ్మ డెస్కుల నీ మెళ్ళు తాళి కట్టేస్తా. అప్పటిదాకా ఇలా దూరంగా ఉండాలా? తప్పదు మరి. ఏమైంది భయ్యా, గీత మంచమే తెలుంది భయ్యా. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. పడుకో. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పరాయిదాల్లో చూస్తున్నారు. ఏమైంది మీకు? డాక్టర్ మరల దాంపత్య సుఖానికి దూరంగా ఉండమన్నారు, కానీ దాంపత్యానికి కాదుగా. ఏమండి, నేను మీ భార్యనండి,
అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసును పాడు చేసుకోవద్దు. డాక్టర్లు చెప్పారుగా, రెస్ట్ చేసుకో. నేను పరిస్థితి నాకేం అర్థం కావటం లేదు. ఉజయన్ గారిని కలిసి ఒక తాయితు కట్టించాలి. ఏం కావాలి సార్? పరిస్థితి జక్కమ డెస్క్ లో ఉందయ్యా. మా ఊళ్ళో లింకా కూల్ డ్రింక్ గోల్డ్ స్పాట్ అన్ని తాగి తాగి బొరు కొట్టేసింది. కొత్త రకం డ్రింక్ ఉంటే అదే పట్రా. కాకేల్ చెప్పమంటారా? అదే 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 పట్రా. ఓకే బావా, అతను ఏదో చెప్పాడు కదా, కాక్ టైల్ అంటే ఏంటి బావా? పిచ్చి మరదల. కాక్ అంటే కాకి, టైల్ అంటే తోక. కాకి తోకతో తయారు చేయ జ్యూస్ ను కాక్ టైల్ అంటారు. బావా అది బాగుంటుందా? సిటీలో అందరూ తాగుతారు, ఫస్ట్ క్లాస్. ముందు మా మరదలకి. Bye.
ఇంకో పుడత దేవి తంట కాకు తేలు చేసుకుంట అరు చిక్కు పమ్ము చిక్కు పమ్ము ఆటగండ అంతే సరే ఇక తెల్లారే దాకా అలాగే ఆడదామా మడ్నీట మొదలై మార్నింగ్ షోలో ఇంటర్వల్ కొడదా అరే రాళ్ళు సింగులతో శ్రీకారం ఓ సుఖతో నమ సుఖతో శివయ పంతులు గారు కుక్కకు పుట్టిన బిడ్డను ఏమంటారు? బిడ్డ ఏమిట్రా గాడిద గుడ్డులాగా, కుక్కకు పుట్టిన పిల్లని కుక్క పిల్ల అంటారు. మరి నక్కకు పుట్టిన పిల్లని నక్క పిల్ల, పిల్లికి పుట్టిన పిల్లని పిల్లి పిల్ల, మరి మనిషికి పుట్టిన పిల్లని మనిషి పిల్ల. నీ సావాసం చేస్తే వేదమంత్రాలు పోయి అమ్మనాభూతులు వచ్చేలా ఉన్నాయి. కాళ్ళు తీసుకో, కాళ్ళు కాళ్ళు. కాళ్ళు విసుకరా అంటే నా కాళ్ళ మీద కాళ్ళు వేసి నీ కాళ్ళు విసుకు, నీ కాళ్ళు విసుకుంటావేరా, నా కాళ్ళు విసుకో. బాగు బాగు. ఏ ఆగవే ఆగో, దీన్ని మా నాన్న ఇదింటే నువ్వెందుకే వచ్చి దీన్ని కెలుకుతావో, ఆగో. ఏమిట్రా గొడవ? మీకు తెలియదు గురువు గారు, పాపం ఎడంకాళ్ళు మంచిదేనండి, ఆ కుడికల్లె దొంగమ్మండ వచ్చి దీన్ని కెలుకుతుంది. మీరు పడుకోండి. ఏ ఆగవే, అది ఇప్పుడు బుద్ధిగా ఉంది కదా, నువ్వెందుకే దాన్ని కెలుకుతావు? మీకు తెలియదు గురువు గారు, పాపం ఎడంకాళ్ళు మంచిదేనండి, కుడికాళ్ళే వచ్చి దీన్ని కెలుకుతుంది. వది నీ శిరార్థం, జాగ్రత్తగా పొట్టు. సరే పట్టొద్దన్నాను. ఎందుకురా కొరికావు? మీరు పట్టొద్దన్నారుగా గురువు గారు, అందుకే కొరికాడు. చెన్నకేశవులు గారు, మీరు మాకు ఎంతో కాలం నుంచి సాయం చేశారు, ఇప్పుడు చేసేది ఒక ఎత్తు. ఎల్లుండి అంటే 26వ తారీఖున అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్స్ అందరూ సమావేశమై టెర్రరిజాన్ని సమూలంగా నాశనం చేయాలని ప్లాన్ వేస్తున్నారు. అదే రోజున అదే ప్లేస్ లో బాంబులతో వాళ్ళందరినీ బ్లాస్టింగ్ చేయాలి. ఈ దెబ్బతో ఈ దేశం సమూలంగా నాశనం అయిపోవాలి, అదే మా కోరిక. తప్పకుండా జరుగుద్ది, అనుకున్న పని అనుకున్నట్టే జరిపిస్తాను. కానీ నాకు ఇస్తానన్న 1,00,000 రూపాయలు ఇదిగో 50 lakhs, పని పూర్తయ్యాక మిగతావి. పని అయిపోయింది అనుకోండి, డబ్బు కోసం భారత మాత్రమే బ్లాస్టింగ్ చేయమన్నా నేను రెడీ. నువ్వేం భయపడకమ్మా, నీకు ఒక తాయితిస్తాను, నిద్రపోతుల సమయంలో ఆయన కట్టి నీకు శుభం జరుగుతుంది. మీరింకేం మాట్లాడద్దు, ఈ రోజు నా పుట్టినరోజు, నేను చెప్పినట్టు వినండి అంతే. ఈ డ్రెస్ బాగలేదంటారంటే, అసలు ఈ డ్రెస్ లో మీరెంత హ్యాండ్సమ్ గా ఉన్నారో తెలుసా కస్తూరి, ఆ బుట్టలు అడివు. అయ్యో నామతి మండ, కస్తూరి మార్కెట్కి వెళ్ళింది కదూ. ఏమండి, మీరు ఎక్కడికి వెళ్ళదు, మనం గుడికి వెళ్ళాలి. అలాగే భయ్యా, మీ ఆవిడ పుట్టినరోజు అని చెప్పి నాకు ఈ డ్రెస్ వేసి మగతిక తికమగా చేస్తుంది. ఈ చంద్రమందర గందరగోళం నుంచి నన్ను వెంటనే కాపాడు. ఎక్కడున్నావు భయ్యా, ఏమైపోయావు భయ్యా? నీ మనలో దయతుంది, అదండి నేను కనిపించలేదు. రాత్రి నుంచి నీకు చెప్పాలని చూస్తున్నాను. నా మాట కూడా నీకు వినిపించవే. జగ్గమ్మ డెస్క్ కష్టాలు కొని తెచ్చుకుని బుట్టలో పాడడం అంటే ఇదేనేమో మరి బాబు. మార్నింగ్ సార్. మార్నింగ్. ఇతను ఎవరు? మా హెడ్ రమణగాడండి, వట్టి ఫ్లవర్ గాడు. ప్రమోషన్ కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే నేనే సస్పెండ్ చేసి పారేశాను. ఎరా ఇక్కడే వేషాలు వేస్తున్నావు? రమణ ఏంటి, ప్రమోషన్ ఏంటి, సస్పెండ్ ఏంటి, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? షట్ అప్.
నీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తెలుసుకున్నావు. సిన్సియారిటీకి మారు పేరైన అశోక్ నేం చేశావు చెప్పు చెప్పు. మీరుండండి. ఏమిటండి మీరనేది? వాడు మీ భర్త కాదు, ఎవడో డూప్లికేట్ గాడు. మీరు పొరపాటు పడుతున్నారు. ఆయన ప్రాణమిత్రుడు సురేష్ చనిపోయిన దగ్గర నుంచి అదోలా ఉంటున్నారు. డిపార్ట్మెంట్ నే కాదు మిమ్మల్ని బాగా నమ్మించాడు. ఇంకనే మేనమావ కూతురు కూడా ఇక్కడే ఉంది సార్. ఈ పిల్ల పేరు కస్తూరి, వీడి కాబోయే పెళ్ళం. దీని బాబు దీనికి వేరే పెళ్లి సంబంధం కుదిరిస్తే ఇది పెళ్లిపీటల మీద లేచొచ్చేసింది. చూసావా నీ చరిత్ర ఎలా బయటపడుతుందో? అసలు ఏసీపీ అశోక్ ని ఎక్కడ దాచావు? అతను ఉన్నాడా లేదా? ప్రమోషన్ పిచ్చితో చంపేశావా? చెప్పు. అశోక్ గారు ఏమో ఎవరో తెలుసుకున్నా మాట్లాడుతున్నావా? మా బాబుని కొట్టద్దు, దండం పెడతాను. మీరు అన్నట్టు నేను అశోక్ గారు కాదు, మా బాబు వెంకటరమణే. ఎక్కడున్నారు? ఆయన నేను చేయలేదు కదా, నేను ఆయన్ని చూడాలి. నా భర్త ఎక్కడ? మాట్లాడవి, నీకు దండం పెడతా. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు ప్లీజ్. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు. ఆయన నేనేమీ చేయలేదమ్మా. మరి ఏం చేసావు ఆయన్ని? చెప్పు, నిన్న చెప్పు, ఏం చేసావు ఆయన్ని? చెప్పు. ఏసీపీ వర్మ చిన్న కేశవుడు కలిసి అశోక్ బాబుని దారుణంగా చంపేశారు. ఈమెను వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళండి సార్. నా మాట వినండి, ఈ వర్మ చెన్నకేశుడు ఇద్దరు కలిసి అశోక్ గారిని దారుణంగా హత్య చేశారు. అంతేకాకుండా వీళ్ళిద్దరు గుడిపడాలు చేసి దేశాన్ని సర్వనాశనం చేయబోతున్నారు. నా మాట వినండి, దేశం సర్వనాశనం కాబోతున్నది. నా మాట వినండి. చెప్పరా, నిన్ను అశోక్ గారు నటించమని చెప్పింది ఎవరు? చెప్పాను కదరా, అశోక్ గారేనని. ఆ మాట మళ్ళీ చెప్పావంటే చంపేస్తాను. రై, నిజం చెప్పు, నిన్నెవరు అపాయింట్ చేశారు? ఆ ఏసీపీ అశోక్ ని చెన్నకేశుడు నేను కలిపి చంపావని ఎవరా చెప్పింది? చెప్పు. అక్కడ అశోక్ గారిని చంపింది నేనే అన్నావు, ఇక్కడేమో నువ్వే చంపానని ఒప్పుకుంటున్నావు కదరా. మా మాటకి మా చేతకి ఎదురులేదురా. ఇప్పుడే ఇంకో గంటలో జరగబోతున్న సర్క్యూట్ హౌస్ లోని హోమ్ మినిస్టర్స్ మీటింగ్ ను మొత్తం బ్లాస్ట్ చేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హోమ్ మినిస్టర్స్ అందరినీ ఒకేసారి చంపబోతున్నా. చేతనైతే వచ్చి సేవ్ చేసుకో. భయ్యా, ఈ దేశం కోసం, దేశ రక్షణ కోసం మీ ప్రాణాలని అర్పించారు. మీ ఆశయం కోసం నా బంధువులు ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశాన్ని కాపాడు నా బాధ్యత, నా ధర్మం. నువ్వెక్కడున్నావు భయ్యా? ఏమైపోయావు భయ్యా? భయ్యా, వాడి లాకప్ డెత్ ఏర్పాటు చేయండి. అలాగే సార్.
గారు తప్పించుకొని వచ్చేశాడు. బొమ్మకి పెట్టావు చెప్పరా, ముందే ఫోన్ విను. డూప్లికేట్, నువ్వు మర్యాదగా బయటికి రారా, లేకపోతే ఇక్కడ లేడీస్ సెంటిమెంట్ మొదలైపోద్ది. ఏయ్ మాట్లాడు. బావా బావా, అమ్మగారు ప్రసవ వేదంతో బాధపడుతున్నారు, తొందరగా రా బావా. సార్, నా డ్యూటీ కోసం నా ప్రాణం పైన పర్వాలేదు, ముందు మీరు షూట్ చేయండి సార్. సార్ నా మాట వినండి, ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ నేను ఆపడానికి వచ్చానని తెలిసి నా మరదల్ని అశోక్ గారి భార్యని చెన్నకేశ్వరు కిడ్నాప్ చేశాడు. కావాలంటే వినండి. రే చెన్నకేశవ, మర్యాదగా వాళ్ళిద్దరిని వదులుతావా లేదా? ఈ ఆడకూతుళ్ళు కావాలంటే బయటికి రారా, లేకపోతే అక్కడున్న మినిస్టర్తో పాటు నువ్వు బ్లాస్ట్ చేస్తావు. అరే నా మనలో తయతవాడు కట్టారు, అందుకే నువ్వు నాకు భయ కనిపించలేదా? నువ్వు నా ఆశయం నెరవేర్చావు, నా ఆత్మను శాంతింపజేశావు. భయ్యా దగ్గరికి వెళ్ళిపోయారు. శుభలేఖ తెచ్చాడు.